స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్. పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇండియన్ పాలిటిక్స్లో ఫండ్స్ పేరుతో ప్రవహిస్తున్న లెక్కల్లో తేలని 75% మించిన డబ్బు చీకటి సామ్రాజ్యంలో చేతులు మారుతున్న నల్లధనంగా పరిగణించబడుతోంది. అంతర్రాష్ట్ర రియల్ ఎస్టేట్ మాఫియా, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల ఖజానాల్లోంచి లెక్క లేకుండా చలామణి అవుతున్న డబ్బుకి ప్రతిఫలంగా ఇవ్వబడేది ప్రభుత్వం ఇచ్చే పెద్ద పెద్ద కాంట్రాక్టులు, లైసెన్సులు మాత్రమే కాదు, కుట్రలు కుతంత్రాలు చేయడానికి మౌనంగా ఇచ్చే అనుమతులు కూడా. ఈ శతాబ్దం మొదటి 10 ఏళ్లలో ఎంతో కాలంగా దూరంగా ఉంచిన ఒక నూతన శక్తి ఈ ఫండింగ్ లిస్టులో చోటు చేసుకుంది. పైన చెప్పబడిన దానికంటే ఎంతో క్రూరంగా, దారుణంగా అన్నిటినీ కబళిస్తూ ఈ ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న ఒక అసుర శక్తి డ్రగ్ మాఫియా. Michelle, flag it off. It's Abram. Qureshi. Abram. రౌడీలా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇది ఒక ఫంక్షనింగ్ హాస్పిటల్, అంబులెన్స్ కూడా లోపలికి రానికుండా రాళ్లతో అటాక్. దేవుడికి ఇచ్చిన పుణ్యం దక్కదు. ఈ అమ్మాయి ఈ మహాలింగానికి ఇదే పనైపోయింది. హాయ్ వర్మగారు. వీళ్ళను అరగంట ఆపచ్చు, ఆ తర్వాత ఎవరూ ఆపలేం. ఆ విషయం నేను చూసుకుంటాను, కానీ మన కార్యకర్తలు రెచ్చిపోకుండా అదుపులో పెట్టండి. మీడియా వాళ్ళు ఎవరెవరు వచ్చారు? మీడియా చిన్నవే, చిన్న రాళ్ళు చాలు, ఊరు చూసుకోటం రా. అవి పోలీసులకు గానీ తగిలాయంటే వాళ్ళు వచ్చి సిదగొట్టేస్తారు. చెప్పిన మాటేనరా? అందరూ వచ్చారు సార్, మన శాన్లోళ్ళు ముందు వరుసలో ఉన్నారు. అక్కడికి నువ్వు దూరంగా ఉన్నావా ఏంటి? రే, ఇది మనకి చాలా అద్భుతమైన అవకాశం రా. ఎక్కడో దూరంగా నుంచోకుండా వెళ్ళి కెమెరా ముందు నుంచోని నువ్వు కూడా కాస్త హంగామా చేయి మహేంద్ర. అయ్యో వర్మగారు, ఈ పంగనామాలు ఈ మహేంద్రకి పెట్టకండి. పార్టీ కోసం ఎండలో తిరిగి తిరిగి జుట్టు అంతా రాలిపోయింది సార్. ఇప్పుడు 80 రూపాయలు గొరపటానికి లిగ్గెట్టుకున్నాను. ఇప్పుడే
దాని క్లిప్పు పోయింది. అసలైన టైం బాగాలేదు. ఈ జనంలో జొరబడితే నా ఈ గూడిపోద్ది. అప్పుడు నా బట్టతలు చూసి మనం లేకతలుసేస్తారు. నాకేదో కాల్ వస్తుంది, నువ్వు పెట్టే చెప్పండి గురుగారు. ఇదిగో వర్మ, పోరం బొగ పనులు చేస్తే వాటిని తిప్పి కొట్టడానికి నాకు గాని నా పార్టీకి గాని చేతగా కాదు. ఈ మరణాన్ని సాగ్గా చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్కోర్ చేయొచ్చని కలలేం కనొద్దు. చూడు, ఆయన గారు సత్యన సింపతితో ఓటు తెచ్చుకోవటానికి నీ ముఖ లక్షణాలేమీ సరిపోవు. కొంచెం లైన్లో ఉండు. వెయిట్. ఏంటయ్యా పీకేఆర్కి మాకు రాజకీయ పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక భీష్మాచార్యుడు అనడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరము లేదు. ఆర్పిఐఎం తరపున ఆయనకి సంతాప సభ త్వరలో జరుగుతుంది. సార్, పీకేఆర్ మరణం మీ పార్టీ గెలవడానికి దోహదపడుతుందంటారా? మరణాన్ని ఇలా రాజకీయాలతో ముడిపెట్టకండి ప్లీజ్. తప్పకండి, తప్పకండి. వర్మ, నా హాస్పిటల్లో పగిలిన ప్రతి ఒక్క అద్దానికి లోపల పడే ఒక్కొక్క రాయికి నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగాలని భావిస్తే 1-5 రెట్లు తిరిగిచ్చే పార్టీ నాదని నీకు తెలుసు కదా. నా ఒక్క ఫోన్ కాల్ చాలు, నా మనుషులు అక్కడికి వచ్చేస్తారు. అయ్యయ్యో, అలా భయపెడతారేంటి గురువు గారు? ఊరికి బెదిరించారనుకోండి, మీకు సంబంధించిన 60 కోట్ల కుంభకోణం అనే బాంబు ఉంది కదా, దాన్ని విసిరానంటే పేలిపోద్ది. చూడు వర్మ, నా కూతురు పేరులో ఉన్న ఒకే ఒక ఆస్తయ్యా ఆసుపత్రి పగల కొడుతున్నారయ్యా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పినా వినకుండా నా కుటుంబంపై పగ తీర్చుకుంటున్నావా? నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. నేను ఎవరినో తెలుసా? గోమతిని. చెప్పండి సార్. ఇక నువ్వేం చేస్తావు? ఓకే సార్. మహేంద్ర, పోలీసులు వస్తున్నారు, నీ విగ్గును కాపాడుకోవాలంటే అక్కడి నుంచి పారిపో. ఓ, అట్టగటగే రే, బండ్లు వేసాంచి అలాగే ఓ మంచి భక్తి పాట ఎట్రా కురికేద్దాం. ఇవాళీళ్ళందరికీ జాగారమే. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు. పగిలింది కదా. అవునన్నా, దాని డబ్బుల్ని అయ్యిస్తాడా? నేషనల్ సల్యూట్, సల్యూట్. స్టీఫెన్, తప్పకుండా నువ్వు వెళ్ళి రామదాసు గారిని చూడాలి. మరణించిన వారి కళ్ళల్లో అంత్యక్రియలు అయ్యేదాకా ప్రాణం ఉంటుందట. చూడవలసిన వారిని చూశాకే తుది శ్వాస విడుస్తారట. పోయిరా స్టీఫెన్, పో. Thank you.
ఎవరు లేరే. రా రా, కమాన్ కమాన్ కమాన్. నమస్కారం అనంటే నన్ను హిందూ అని అంటారు, అస్సలామలేకు అంటే నన్ను ముస్లిము అని అంటారు, లాల్ సలాం అంటే కామ్రేడ్ అంటారు. కాబట్టి అవేం వద్దు. మీకు తెలిసే ఉంటుంది, ఇండియన్ యూనియన్ ఫ్రంట్ IUF పార్టీ నేత చనిపోయారు. మహానాయకుడైన శ్రీ ముఖ్యమంత్రి పీకే రామ్దాస్ PKR పేదల పాలిటి పెన్నిది, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడనే ఆ ముసలాన్ని పొగడానికి ముందు ఒక క్షణం ఆలోచించండి. మీకెవరికీ తెలీదు, దేశ రాజకీయాలు నిలదొక్కుకోవడానికి ఒక చీకటి సామ్రాజ్యం ఉంది. చివరి దశలో ఆ చీకటి సామ్రాజ్యం చేతిలో కీలుబొమ్మ అయిన వాడు మీ నాయకుడు PKR. ఈ దేశ ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు కంటే IUF పార్టీ ఖజానాలో ఉన్న డబ్బు ఎక్కువ అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? జన జాగృతి యాత్ర, జన మైత్రి యాత్ర, నవభావన యాత్ర, జన జాగరణ రథయాత్ర, మత మైత్రి యాత్ర, వీటికోసం పెట్టిన ఖర్చెంతో తెలుసా మీకు? ఒక 2-3 బాహుబలి తెచ్చు. అర్థమైందా? పోలీసులు చట్టాలు ఉండి ఏంటి ప్రయోజనం? సినిమా వాళ్ళని, సర్కస్ వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయడంలో ఎక్కడిని సంతోషం ఉంటుంది ఈ పోలీసులకి, మీడియా వాళ్ళకి? కానీ రాజకీయాలు చేసి దేశాన్ని కబళించే రాజకీయ నాయకులను అడగడానికి ఏ పోలీసు లేదు, ఏ మీడియా లేదు, ఏనా? చనిపోయిన ముసలాయనికి చెడ్డ పేరు తేవడానికి కాదు ఈ లైవ్, మిమ్మల్ని హెచ్చరించడం కోసమే. అమాయకులైన పుర ప్రజల కోసం ఇది ఈ గోవర్ధన్ ప్రకటన. PKR అనే మహావృక్షం కూలింది, PKR తర్వాత ఎవరు? ఇదే నా క్వశ్చన్. క్యూలో 5 ఆ 5 మీకు పరిచయం చేయడం కోసమే ఈ లైవ్. ఒకరు PKR మొదటి సంతానం, నేటి రాజకీయాల్లో ఆవిడ లేరు. కానీ PKR అకాల మరణం వల్ల ఏర్పడినటువంటి సంక్షోభానికి తెరదించే ముఖ్యమైన పాత్ర వహించే అవకాశం ఆవిడకుంది. ప్రియదర్శిని, ప్రియదర్శిని రామ్దాస్. జాహ్నవి, బాబుకి ఫోన్ చేస్తే దొరకలేదు, ఎక్కడున్నారో తెలుసా? ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు బాంబేలో ఉన్నారమ్మా, వెంటనే బయలుదేరి వచ్చేస్తానని చెప్పారు. మేడం, పబ్లిక్ని లోపలికి అలవ్ చేస్తున్నాం, మీరు అసైన్ సీట్లో కూర్చోండి. మీడియాని లోపలికి రావద్దని చెప్పారు కదా? ఆర్డర్ ఇచ్చాం మేడం. ఇతను రెండో వ్యక్తి, ప్రియదర్శినికి రెండో భర్త, పీకే రామ్దాస్ గారికి అల్లుడు, బాబీ అని పిలువబడే విమల్ నాయుడు. 7 ముందు అనుమానాస్పద రీతిలో ప్రియదర్శిని మొదటి భర్త, ఐటీ కంపెనీ ఓనర్ అయిన జయదేవ్ దుబాయ్లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. జయదేవ్ చనిపోయిన 1 లోపే జాహ్నవి అనే 10 కూతురున్న ప్రియదర్శిని మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈవిడ రెండవ భర్త అయిన బాబీ రంగప్రవేశం తర్వాతే ఎలాంటి మలినాలు లేనటువంటి PKR ఖద్దరు దుస్తులపైన మరకలు పడ్డం మొదలయ్యాయి. రియల్ ఎస్టేట్ మోసాలు, ఫేక్ ఫినాన్స్ కంపెనీలు, హవాలా, ఇలా ఎన్నో మోసాలకు పాల్పడిన వాడే బాబీ అనబడే విమల్ నాయుడు. బట్ PKR కి, ప్రియదర్శినికి, ఈ దేశ ప్రజలు కూడా తెలియని ఒక నిజం ఉంది. రియల్ ఎస్టేటు, బ్లాక్ మనీకి మించి ఈ దేశాన్ని ముక్కలు చేసి పరాయి దేశాలకు అమ్మే వినాశకారే ఈ బాబీ అనే దుర్మార్గుడు. ఏంటి బాబు అక్కడ విశేషాలు? మెడికల్ రిపోర్ట్ ఇంకా రాలేదు, బట్ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
ఇలాంటి డ్రాస్టిక్ నిర్ణయం ఇప్పుడు తీసుకుని ఉండకూడదేమో. మన ట్రేడ్ లైన్స్ అన్ని స్మూత్గానే వెళ్తున్నాయిగా. నో, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. అబ్దుల్ ఒక నెల రోజుల ముందు పీకేఆర్ నన్ను పిలిపించారు. రియల్ ఎస్టేట్ మోసాలు, హవాలా, ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ నేను అసలు పట్టించుకోకుండా ఉన్నాను ప్రియా కోసం. బట్ డ్రగ్స్ వాటిని అనుమతించను. నా బిడ్డ భర్తవి గనుక ఏమైనా చెయ్యొచ్చని అనుకోవద్దు. అలా అనుకుంటే నిన్ను వదిలిపెట్టను. మనం లోన్కి మాట్లాడుతున్నా. సో టెల్ మీ, యుఎఫ్కి మనం ఎందుకు ఫండ్స్ ఇవ్వాలి? ఎంఎన్ఎం కంపెనీ ఇస్తోందిగా. పార్టీకి అవసరమైన చిన్న చిన్న ఖర్చులకు మాత్రమే ఎంఎన్ఎం కంపెనీ ఫండ్స్ ఇస్తుంది. పీకేఆర్ లేరు గడక యుఎఫ్కి మంచి లీడర్ లేడు. ఎంఎన్ఎం ఇచ్చేదానికంటే 3 రేట్లు ఫండ్స్ మన ఎక్కువ ఇస్తే పార్టీ మన చేతికి వస్తుంది. లెట్స్ కట్ ద బుల్షిట్ బాబీ. ఆంధ్ర రాష్ట్రాల పార్టీకి ఫండ్స్ ఇవ్వటం వల్ల ప్రియోదర్ కానీ నాకు కానీ ఆఫ్ దట్ మ్యాటర్ నీకేమిటి లాభం? పంజాబ్, ఎంపీ, నార్త్ ఈస్ట్, గోవా, మీ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్స్ అన్ని పడిపోతూ ఉన్నాయి. అండ్ దట్ అబ్దుల్ ఇస్ కట్టింగ్ ద బుల్షిట్. ఈ సిచ్యువేషన్లో ఫియోదోర్కి ఆఫర్ చేసేది ఒక సేఫ్ హేవెన్, ఈ స్టేట్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్తో ఒక వర్కింగ్ స్పేస్. ఓకే, ఫియోదోర్కి ఇందులో ఇంట్రెస్ట్ ఉందని అనుకుందాం. అప్పుడు మన ప్రపోజల్ ఏమిటి? మీరు ఫండ్స్ ఇచ్చి ఐయుఎఫ్ వచ్చే ఎలక్షన్లోకి గెలిస్తే, విచ్ వీ విల్ థ్యాంక్స్ టు ద డెడ్ పీకేఆర్, జెడ్ కేటగిరీ డ్రగ్స్ని ఈ స్టేట్లోకి వితౌట్ ఎనీ చెకింగ్ లాంచ్ చేయించగలను. దాట్స్ మై ఆఫర్. అండ్ ఐ మీన్ ఫ్లాకా, A8-7921, బూంగా, క్రిస్టల్ మెత్, అండ్ ఈవెన్ క్రాకడైల్. ఓకే, అవి కాకుండా పోలీస్ శాఖలోను, విజిలెన్స్లోను, మరియు మీరు చెప్తున్న క్రైమ్ బ్రాంచ్తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్లో ముఖ్యమైన వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. దట్స్ గుడ్, బట్ అవి మాత్రమే సరిపో. ఫ్యూజర్ కన్విన్స్ అవ్వాలంటే ఇంకో 2 ఇంపార్టెంట్ క్లాజెస్ కూడా ఇందులో చేర్చాలి. 1, ఆంధ్రాలో ఒక ప్రొడక్షన్ ప్లాంట్ విత్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. ఫండ్ ఇన్ఫ్లోని మేము ఇనిషియేట్ చేయాలంటే ఈ ప్రొడక్షన్ ప్లాంట్ని నువ్వే ఆపరేషనల్ చేసి దాని ప్రూఫ్ని నాకు ప్రజెంట్ చేయాలి. అండ్ వాట్స్ ద సెకండ్? బాబీ, ఇది నీ మీద నమ్మకం లేక కాదు, ఒక పర్సనల్ బాధ్యత అని అనుకో. 8 క్రితం పీకేఆర్ గారి యాంటీ డిఫారెస్టేషన్ డ్రైవ్ వల్ల మూసివేయబడ్డ గట్టుపల్లి రేంజ్లో ఉన్న మా పాత టింబర్ ఫ్యాక్టరీని నువ్వు రీఓపెన్ చేయించాలి. మన ఈ ప్రొడక్షన్ ప్లాంట్ ఆ ఫెసిలిటీలో స్టార్ట్ అవ్వాలి. పీకేఆర్ ఇక లేనందువల్ల ఐయుఎఫ్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లీడర్ ఎవరన్నది అందరికీ తెలుసు. ఆయన నియోజకవర్గంలో ఉన్న ఆ ఫ్యాక్టరీని రీఓపెన్ చేసి మన ప్రొడక్షన్ ప్లాంట్ని అక్కడ స్టార్ట్ చేయటం మన వల్ల అయితే కన్సిడర్ ఆర్ డీల్ ఇస్ డన్. అతనికి పార్టీలో ఉన్న హోల్డ్ ఎంఎన్ఎం కంపెనీ ఫండ్స్కి అతనికి ఉన్న లింక్ మాత్రమే. ఐయుఎఫ్కి ఎంఎన్ఎం కంపెనీ ఫండ్స్ అవసరం లేకుంటే ఆ రోజే పోతుంది మీరు చెప్పిన ఆయన ఇన్ఫ్లుయెన్స్. వీఆర్ ఆన్ అబ్దుల్. సలాం భాయ్. సలాం అబ్దుల్. ఇంత పెద్ద నెక్సస్ ఇలాంటి స్థలంలోనా? హౌ డస్ ఇట్ వర్క్ మ్యాన్? ఎందుకంటే సేఫ్టీ ప్లేస్ దొరకదు బాబీ. హార్ట్ ఆఫ్ ద సిటీ, 1-way-in, 1-way-out. ఏదైనా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ అబౌట్ 1 కిలోమీటర్ ఆఫ్ సివిలియన్ బఫర్. మరోవైపున ఫిషింగ్ హార్బర్ కూడా ప్రొటెక్టెడ్ బై అవర్ మ్యాన్ 24/7. అది మాత్రమే కాదు, ద వే దిస్ ప్లేస్ ఇస్ బిల్ట్, స్పై శాటిలైట్స్ కూడా దీని జాగ్రఫీని కనిపెట్టలేవు. నీలాంటి అవుట్ సైడర్కి ఇక్కడ ఇంత ఈజీగా యాక్సెస్ దొరికిందంటే వెల్, కన్సిడర్ ఇట్ ప్రివిలేజ్. సలాం. బాబీ, మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయం వల్ల నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆర్ యూ షూర్ అబౌట్ దిస్? బికాస్ ఫియోదర్తో ఒకసారి చేయగలిపితే దెన్ దేర్ ఈజ్ నో టర్నింగ్ బ్యాక్. ఐ నో. నలభై ఏళ్ల శరీరానికి 35 మనసట. నాకు కాదండి, ఇది చెప్పింది మీరు అభిమానించే మీ ప్రియతమ నాయకుడు. అలా చెప్పిన పీకేఆర్ అకాల మరణం. ఐ రిపీట్, అకాల మరణం. దానికి తగిన కారణాలు ఏమిటి? వీడొక పిచ్చివాడు, నోటికొచ్చినట్టు ఏదేదో వాగుతున్నాడు, వీడి మాటలు నమ్మను. నువ్వు నమ్మొద్దురా?
నీలాంటి వాళ్ళ కోసమే 24 గంటలు తెరిచిపెట్టుకున్నారు కదా టీవీ న్యూస్ ఛానల్స్, నువ్వు వాటినే చూడు, వాటినే నమ్ము, అందులోనే చావు. మీడియా డెమోక్రసీస్ ఫేవరెట్ పిచ్ వాటెవర్ సెడ్ అండ్ డన్ ఇదకు ఫ్యూనరల్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనం గౌరవించాలి స్పాట్లెస్ మే కమ్ ఇన్ మామ్ 9 o'clock మీటింగ్ కి 9:30 కి రావడం ఏం బాగాలేదు టేక్ యు సీట్ సారీ మామ్ స్పాట్లెస్ రిపోర్టింగ్ ఇస్ వాట్ ఐ వాంట్ ఈ రాష్ట్రంలోని పొలిటికల్ రిపోర్టింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్స్ లో ఇది ఒకటి శ్వేత పొలిటికల్ పార్టీస్ బైట్స్ రూలింగ్ అండ్ ఆపోజిషన్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ రాజు క్రౌడ్ యొక్క యాంగిల్ వాళ్ళ బాధలు ఏడుపులు దట్స్ యువర్ థింగ్ మేడం ఫిల్మ్ స్టార్స్ వస్తారు కదా మరి వాళ్ళ ఇంటర్వ్యూస్ లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి వాళ్ళంతా షో ఆఫ్ కి వచ్చేవాళ్ళు యా ఈ అపోజిషన్ లీడర్స్ కమెంట్స్ మన ఛానల్ లో వేయాల్సిన అవసరం ఉందా మామూలు జనం ఏడుపులు పెడబబ్బులు ఫోకస్ చేయడం కంటే ఫిల్మ్ స్టార్స్ ఇంటర్వ్యూ లాంటివి ఫోకస్ చేయమని స్పాన్సర్స్ అడ్వర్టైజర్స్ అడుగుతున్నారు 10:30 కా మీడియా ఎంట్రీ యు గైస్ క్యారీ ఆన్ సంజీవ్ ఎడిటోరియల్ మ్యాటర్స్ ఆర్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మేడం గోల్డ్ మెడల్ విన్నర్ ఇన్ జర్నలిజం జేఎన్యూ నీ ముందున్న ఎంప్లాయీస్ కి 2 మాసాల జీతం ఇంకా పెండింగ్ దాన్ని సెటిల్ చేయాల్సింది చీఫ్ ఎడిటర్ అయిన నువ్వు కాదు సీఈఓ అయిన నేను ఇది ఐయుఎఫ్ పార్టీ ఫండింగ్ చేస్తున్న ఛానల్ సో పార్టీలో ఏం జరిగినా అది ట్రాజడీ అయినా సరే మనం దాన్ని గ్లామరస్ గా చూపించడం తప్ప వేరే ఆప్షనే లేదు ఈ సింపతి వేవ్ని గెయిన్ చేసుకుని ఐయుఎఫ్ వచ్చే ఎలక్షన్స్ లో గెలవలేదంటే యు మీ అండ్ ఎన్పీటీవీ ఆర్ ఫినిష్డ్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎంఏఎంఎస్ సార్ ప్రెస్ రిలీజ్ సంజీవ్ బాబీ ఆ డెత్ రిపోర్ట్ నా చేతిలోనే ఉంది వార్ధక్యమే కారణం చెప్పిద్దాం సో ఆబ్వియస్లీ నో ఆటోప్సీ సో లైక్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ ది ఎంటైర్ సిస్టమ్ ఇస్ ఇన్ ఆర్ కంట్రోల్ వాట్ ఎవర్ యు హౌ మచ్ సీ ఐ హావ్ టు పే ఆఫ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ హావ్ టు కీప్ ఈవెన్ మోర్ ఆన్ అవర్ పేరోల్స్ Ministers, police officers, excise department. How much? 250 crores every month. 4 months payment in advance. What? Bobby? All payments in cash. In denominations not bigger than 200. Done. The money will reach you. But... if you with me get a feel of that to your head because that is where I'm going to put it తర్వాత రిమోట్ ఛాన్స్ ఉన్నది ఇక్కడెవరికి తెలియని వ్యక్తైన పీకేఆర్ కొడుకు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోయినటువంటి సీమ దొరలా ప్రవర్తించే జతిన్ రామ్దాస్ బట్ నిజానికి అతనికి అంత ఛాన్స్ ఉన్నట్లేదు ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే యాక్టింగ్ సీఎం మహేష్ వర్మకి మహేష్ వర్మ ఐయుఎఫ్ కి వారధి లాంటివాడు ప్రతిపక్షాలతో ఎప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉన్నవాడు అన్ని పార్టీలతోనూ అనుకూలంగా ఉంటాడు ఆర్పిఐఎం ఐయుఎఫ్ కి మధ్య వారధిగా ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన వంచనతో కూడిన వంతెన ప్రియా నాన్నకు తలకొరుగు పెట్టాల్సింది జతినే కదా మరి ఫోన్ చేసి రమ్మని చెప్పావా వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఏదో క్యాంపింగ్ ట్రిప్ వెళ్తున్నానని ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు తలకొరివి నేను పెడతాను ఈ పని ఆడవాళ్ళు ఆడవాళ్ళు సరే అలాగే కానివ్వు వర్మ అంకుల్ ఇక్కడికి నాన్న శవాన్ని చూడడానికి ఎవరు వచ్చినా రాకున్నా అతను మాత్రం రాకూడదు ఎవరు ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి ఈ ఐదుగురిలో చాలా అపాయకరమైన వాడు ఈ రాష్ట్రాన్ని కాపాడనుగలడు తలుచుకుంటే నాశనము చేయగలడు అంతటి బలమైన మేధావి గత 6 సంవత్సరాల నుంచే ఈయన పేరు ఇక్కడ వినబడుతోంది అప్పటినుంచి ఈయన ప్రజానాయకుడయ్యాడు సాధారణంగా పార్టీ ప్రముఖులతోనూ ప్రతిపక్షాలతోనూ ఎటువంటి సత్సంబంధాలు లేని పీకేఆర్ ఈయన్ని మాత్రం రాజకీయ సమావేశాలకు తీసుకువెళ్లి మకుటం లేని యువరాజులా చూసుకునేవాడు ఎందుకని గత 35 ఏళ్లుగా పీకేఆర్ నుంచొని రికార్డు మెజార్టీతో గెలుస్తూ వచ్చిన నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్స్ లో స్టీఫెన్ కి సీటీసీ గెలిపించారు
దేనికోసం? ఈయనెవరో ఎక్కడుంటారో ఎవరికీ తెలీదు. పూర్వం ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్లో పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ వర్క్ కాంట్రాక్ట్ తీసుకుని చేసేవారని నా డార్క్ వెబ్ రీసెర్చ్ వర్క్ ద్వారా తెలుసుకున్నాను. తర్వాత దుబాయ్ నుంచి మరో ఊరికి చిన్న చితక గోల్డ్ స్మగ్లింగ్. ఇలాంటి డ్యూబియస్ రికార్డు ఉన్న వ్యక్తిని ఎందుకని పీకేఆర్ ప్రమోట్ చేశాడు? దేనికోసం? వై? సో ఎవరీ స్టీఫెన్ గట్టుపల్లి, ద మోస్ట్ సెలబ్రేటెడ్ అప్ స్టార్ట్ ఆఫ్ కంటెంపరీ పాలిటిక్స్. హిందువులకి ఇతను మహిరావనుడు, ఇస్లాంలో ఇతను ఎబ్లీస్ అని పిలుస్తారు, క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరు లూసిఫర్. తప్పకుండా నువ్వు వెళ్ళి రామదాసు గారిని చూడాలి. మరణించిన వారి కళ్ళల్లో అంత్యక్రియలు అయ్యేదాకా ప్రాణం ఉంటుందట. చూడవలసిన వారిని చూశాకే తుది శ్వాస విడుస్తారు. పోయిరా స్టీఫెన్. ఇంత వర్షంలో ఇలా వచ్చారేంటి రాబీ? వర్షం ఆగిపోగానే రాహేల్ని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపో. అంకుల్ నువ్వు రా, రాత్రి కథ చెప్పే టైంకి నేను ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళండి. స్టీఫెన్ అన్న, మేము నా వెనకాల ఒక బండి వస్తే చాలు. ఒకే బండిని వెనకాల రమ్మనండి. సోదరులారా, సహకార్యకర్తలారా, తండ్రిని కోల్పోయిన బిడ్డల్లాగా ఇప్పుడు మనం దిక్కుతోచిన స్థితిలో ఉన్నాం. ఒక వ్యక్తి అనే స్థితిలో పీకేఆర్ గట్టుపల్లి అనే ఒక చిన్న గ్రామంలో విదేశీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని మన ఆర్థిక మంత్రి పిఎస్ పీతాంబరం గారు కూడా రాజధానికి చేరుకున్నారు. ఈ రాష్ట్ర రాజకీయ నాయకులే కాకుండా దాదాపు చాలా మంది ప్రముఖ జాతీయ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన పీకే రామ్దాస్ గారి అంత్యమయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర రాజధానికి జనం లక్షల సంఖ్యలో వస్తున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలోనే గొప్ప అధ్యాయంగా పేదల పాలిట పెన్నిధిగా పిలువబడుతున్న ఐయుఎఫ్ పార్టీ లీడర్ పీకే రామ్దాస్ గారి అంత్యమయాత్ర నిలిచిపోతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కట్. ఓకే కదా సార్? మీరు చెప్తే స్టీఫెన్నే కాదు, దేవుడినైనా అడ్డుకుంటాడు ఈ మహేంద్ర. కానీ ఆ మహాతల్లి చెప్పిందని మనం ఆయన్ని అడ్డుకున్నామంటే ఇక్కడున్న అందరి ముందు మన పరువు పోద్ది. అవసరమా? ఏంటే నువ్వు చెప్పేది? దానికి దారుంది. ఏంటా దారి? ప్రైమ్ మినిస్టర్ గారి చాపర్ ఇప్పుడే ల్యాండ్ అయింది. ఆయన ఇక్కడికి రావడానికి ఒక గంట పడుతుంది. ఆ కారణంగా మెయిన్ రోడ్ని బ్లాక్ చేసేద్దాం. అలా చేస్తే ఏ విధంగానూ స్టీఫెన్ రాలేడు వర్మ సార్. ప్లాన్ ఓకేనా? ఓకే, అలాగే చేయి. అవును, ఇప్పుడు మాత్రం అలాగే చేయి ఇలాగే చేయి అని తల ఊపుతారు.
మో మో చచ్చాడని ఎగేసుకుంటూ వచ్చారు పానికి మాల్యాదవులు. ఓకే ఓకే సార్, స్టీఫెన్ కార్ అప్రోచ్ రోడ్లోకి వచ్చింది. సారీ సార్, మీ బండి వెళ్ళడానికి వీల్లేదు, పిఎం కాన్వే వస్తోంది. ప్రోటోకాల్. అన్నయ్య ఏం చేద్దాం? బండిలో వెళ్ళకూడదు అంతేగా, నడిచే వెళదాం. ఏ స్టీఫెన్, ఏంటయ్యా అరుపులు? ప్రైమ్ మినిస్టర్ వచ్చేసారా? ఆయన వచ్చిన ఇక్కడికి ఎంతమంది జనం రారు? చూస్తూ నించో కాదు, గ్రౌండ్ కంట్రోల్ చేయండి. గో. శాయశక్తులా ప్రయత్నించామమ్మా, కానీ అడ్డుకోలేకపోయాం. బాబు, చర్చలోకి వెళ్ళి ప్రభువును ప్రార్థించు. వెళ్ళు. స్టీఫెన్, అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందరూ నన్నే సీఎంగా ఎన్నుకోవాలని ఆశపడుతున్నట్టున్నారు. దానికి నీకు అభ్యంతరం ఉండదనుకుంటాను. ముందు జరగాల్సిన పనులు చూడండి వర్మాజీ. అంత్యక్రియలయ్యాక మాట్లాడుకుందాం. ప్రాచీన హిందూ సాంప్రదాయాలను పక్కన పెట్టి అదే సమయంలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం శాంతి నివాసంలో ఈ రోజు చూడడం జరిగింది. చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం కావచ్చు. మొదటిసారిగా మహిళా పక్ష పోరాటానికి ఒక అంగీకారంగాను అనుసరించతగ్గ చర్యగాను వ్యాఖ్యానిస్తున్న సమయంలో పీకే రామదాస్ గారు అనే ఐయుఎఫ్ పార్టీ లీడర్ చితికి ఆయన కుమార్తె, పార్టీ నాయకులందరూ పీకేఆర్ గారి వారసురాలు అనుకుంటున్న ప్రియదర్శిని రామదాస్ నిప్పు పెట్టారు.
బంగాళాఖాతం ఒడ్డున అశేష జన సమక్షంలో దహనమైంది ఈ రాష్ట్రపు ముద్దుబిడ్డే కాదు యుగకర్త కూడా ఇండియన్ రాజకీయ నాయకుల్లో ప్రముఖులు పాల్గొన్న శవ సంస్కారానికి ఐయుఎఫ్ పార్టీ భావి నేతగా చెప్పబడుతున్న స్టీఫన్ గట్టుపల్లి రాకపోవడం గమనార్హం ఇప్పుడే కదా తిన్నావు ఏళ్లతో ఎట్ట యాగాలో ఏంటో ఇంకా వెళ్ళలేదమ్మా ఈగో అమ్మ పాలు బిడ్డకి పాలు పట్టాకే నిద్రపుచ్చు తినమ్మా మాత్రలు కరెక్ట్గా వేసుకోవాలా బాగా చదువుకో పాప ఈసారి మంచి ర్యాంక్ తెచ్చుకో చదువమ్మా నిద్ర వస్తే నాతో చెప్పు తీసురమ్మా ఇదిగోటి బాగా చదివించు ప్లీజు అలాగే ఏయ్ నిద్రపోక ఈసారి ఫెయిల్ అయితే అంతే మా పిల్లలందరూ ఎలా ఉన్నారో ఏందో పెద్దమ్మా ఇంకా నిద్ర రావట్లేదా రాలేదు ఇదంతా రేపు రాసి చూపించాలి ఇదిగోమ్మా ఇంకా ఏమన్నా కావాలా అమ్మా ఒకటి రెండు రోజుల్లో ప్రసవం అయిపోద్ది ఖచ్చితంగా అవుద్ది నేను అమ్మూర్తల్ని ఏడుకుంటాలే భయం ఎత్తుందా లేదు కావాలి పిల్లలు ఏడున్నారు కదా వింటానికి వెళ్ళారు ఓ మొదలెట్టేశారా అంకుల్ ఈరోజు ఏం కథ చెప్తావు ఒక మహారాజు గారి కథ చెప్పనా అక్కడ ఎవరెవరు ఉన్నారా అందరూ ఉన్నారనా మహేంద్ర మనుషులు ఉన్నారా పక్కనే ఉన్నారు అయితే వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోతారు అయ్యో అన్న పక్కనంటే నా పక్కనని కాదు అనగనగా ఒక ఊళ్ళో ఒక మహారాజు ఉండేవారు ఆ మహారాజు గారికి పిల్లలుండేవారు పెద్ద సైన్యము ఉండేది ఆయన్ని పొగడ్డానికి వంది మగదుల గుంపు ఉండేది ప్రియా నువ్వేంటి ఇక్కడే ఉన్నావు వాళ్ళంతా వచ్చేశారు బాబీ ఎక్కడికి వెళ్ళావు మెసేజ్ ఇచ్చాను కదా ద హోల్ వరల్డ్ వాజ్ వాచింగ్ బాబీ నాన్నగారు చనిపోయారు నా భర్తగా నువ్వు వచ్చి చూడలేదని చెప్తే శవాన్ని తీయడానికి ముందే వస్తానని చెప్పావుగా వేర్ వర్ యు ఐ హాడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ నేను చెప్పి వెళ్ళాను కదా వాట్ మీటింగ్ బాబీ నేను కామ్ డౌన్ నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆ మినిస్టర్ వెదవెళ్ళని కలువు జాన్వి ఎక్కడ తను నన్ను ఒక బుక్ కావాలని అడిగింది దానికోసమే ఎక్కడెక్కడో తిరుగుతున్నాను అదర్వైజ్ ఐ వుడ్ హావ్ టేకెన్ ఎన్ ఎర్లియర్ ఫ్లైట్ రియలీ అది నాతో మాట్లాడడం లేదుగా రూమ్లో ఉంది హ్యాపీ దట్ షీస్ టాకింగ్ టు యూ అట్లీస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తా అక్కడికి నేనెందుకు బాబీ ప్రియా ప్లీజ్ ఆ మహారాజు ఎంతో మంచివాడు కావడం వల్ల కొంతమంది దుర్మార్గులు దురాలోచనతో కుట్రపన్ని తెలివిగా ఆయన రాజ్యంలోకి చొరబడ్డారు సుషి పాకెట్ మనీ నుంచి దీనికోసం డిష్ అవుట్ చేయడం నా వల్ల కాదు ఎవ్రీ మంత్ మమ్మీ నా ఖర్చులు లెక్కలు అడుగుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం బట్ హౌ డు యూ మేక్ మనీ ఆఫ్ ఇట్ బేబ్ ఓ షిట్
నువ్వు అడిగిన బుక్ దొరికింది. ఓ హాయ్ బాబీ, నేను ఆల్రెడీ అమెజాన్లో ఆర్డర్ చేశాను. యూ షుడెంట్ హ్యావ్ బాదర్డ్. నువ్వు తెరిచి చూడు, మేబీ యూ విల్ లైక్ వాట్ యు సీ. ద ఫేమస్ మలాలా క్రీమ్. ఇది లోకల్ వీడ్ లాంటిది కాదు, పోటెంట్ హ్యాష్. కేర్ఫుల్గా యూజ్ చేయాలి అండ్ డోంట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఓకే? థ్యాంక్స్ బాబీ. దట్స్ ఇట్. నాకు ఒక హక్కు కూడా ఇవ్వవా? Sweet dreams. ఆ రాజుగారి మంత్రులు ఒకరి మీద ఒకరు పగతో రగిలిపోయేవారు. రాజుగారి మీద ప్రజలకి గౌరవం ఉండడం వల్ల ఎవరూ అడ్డు చెప్పేవారు కారు. సారీ సారీ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ యూ ఆల్ వెయిట్. వర్మా సార్. యా, అన్నట్టు వర్మాజీయే కదా మన తాత్కాలిక ముఖ్యమంత్రి. ఓకే, ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు? బాబీ, మన ఫండ్స్ విషయం ఏమైంది? కన్ఫర్మే కదా? ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్, ఈ లిస్ట్లో కొత్త వాళ్ళు ఎవరు? పిఎస్ పీతాంబరం, ఫైనాన్స్ మినిస్టర్, డాక్టర్ సదానంద్, హోమ్ మినిస్టర్, విజయ్ కుమార్ తెన్నేటి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ప్రస్తుతం ఈ మంత్రి మండలిని రద్దు చేస్తున్నాం, గవర్నర్ని కలుస్తున్నాం, ఎలక్షన్స్ ని ముందే జరపమని రిక్వెస్ట్ చేద్దాం. మరి ఇంకో సంవత్సరం ఉంది కదా బాబీ, ముందస్తు ఎన్నికలకు ఇప్పుడే? నో, ఈ సింపతిని మనం క్యాష్ చేసుకోవాలా వర్మ గారు? నెక్స్ట్ 5 ఇయర్స్ మనమే ఉండాలంటే ఈ ఒక్క దారి ఉంది, అప్పుడే ఫండ్స్ వస్తాయి. ఎవరో ఆ కొత్త ఫండరు. మీరు దొరికినంత తినండి, ఆరాలు తీయకండి. ఒక్క విషయం తమరు గుర్తుంచుకోవాలి, మీరు ఈ పార్టీ ఎమ్మెల్యే కాదు, పార్టీలో మీకు ప్రాథమిక సభ్యత్వము లేదు. ఇంతవరకు మీరు చెప్పేది వింటున్నామంటే మీరు పీకేఆర్ అలుడైనందు వల్లే. కార్యకర్తల సపోర్టుతో వాళ్లతో పాటు ఎదుగుతూ వస్తున్న నేతలం మేమంతా. పీకేఆర్ ఉండుంటే అది మీకు తెలియజేసుండేవారు. వర్మాజీ దీనికి వత్తాస పలకడం నాకు నచ్చలేదు. ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదే, కానీ ప్రజలు దీనికి ఒప్పుకోవాలంటే తెలవు చేసిన కద్ర చొక్కా వేసుకుని, ప్యాకెట్ల హీరో పైన పెట్టుకుని, చేతిలో అడుగు పొడుగున్న బ్యాగ్ పట్టుకుని నడుస్తుంటే సరిపోదు. దిగాలనుకున్నప్పుడు రంగంలోకి దిగాలి, చెప్పాలనుకున్న చోట చెప్పదలుచుకున్నది చెప్పాలి. నేను ఎమ్మెల్యేని కాను, పార్టీ మెంబర్ని కాను, బట్ పీతాంబరం, పోయిన ఎలక్షన్ టైంలో మీ ప్రచారం కోసం పీకేఆర్ చెప్పారని 10 కోట్లు ఖర్చు పెట్టింది ప్రియదర్శిని ఇన్ఫ్రా రియాలిటీ అనే కంపెనీ, నా కంపెనీ. సాక్ష్యం ఉందా? ఉంది, గోడ మీద. నా మాట వినేవాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతున్నారు ఆయనకు అడ్డు చెప్పేవాళ్ళు అంతా వెళ్ళిపోతున్నారు. ఇక ఆటంకం ఉండదు, ఎలాంటి ఆటంకం ఉండదు. పీతాంబరం వెళ్ళిపోయారన్నా, ఏదో గొడవైనట్టుంది. అనుకోకుండా ఒకరోజు మహారాజు చనిపోయారు. మంచివాళ్లుగా నటించిన ఆ దుర్మార్గుల చేతుల్లోకి ఆ రాజ్యం అంతా వెళ్ళిపోయింది. ఇక త్వరల్లో రానున్న ఎలక్షన్స్ లో IUF పోటీ చేస్తుంది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించబోయేది ఇక్కడ ఉన్న ఏ కపట రాజకీయ నేతని కాదు, పీకే రామదాస్ అనే మహామనిషి సొంత రక్తం. భయపడకండి, ప్రియా కాదు, నేను ప్రియా పదవి కోసం ఆశపడే వ్యక్తులం కాదు,
ఐయుఎఫ్ ఎదుర్కొనే నెక్స్ట్ ఎలక్షన్స్లో లీడ్ చేయబోయేది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంతవరకు ఎవరు చూడని, అంటే చూడాలని ఆతృతతో ఎదురుచూస్తున్న పీకే రామదాస్ గారి ఏకైక కుమారుడు జితిన్ రామదాస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్హతకు తగ్గ స్థానం, ఇప్పుడొచ్చేదానికంటే 3 రెట్ల డబ్బు. ఐ మీన్ ఫండింగ్ ఆఫ్ కోర్స్. వర్మ గారు తాజాగా ఒక లిస్ట్ ఇవ్వండి. ఆ విధంగా రాజ్యం రాజుని కోల్పోయి రాబందుల రాజ్యమయ్యింది. బాబీ, స్టీఫెన్ వదిలించుకోవటం అంత సులభం కాదు. ఈ ఆశ్రమం నడుపుతూ అతను ప్రజల మనసులోకి చొచ్చుకుపోయాడు. అదేమీ సాధారణ ఆశ్రమం కాదు, అనాథ పిల్లల్ని చేరదీసే ఆశ్రమం. జీవితంలో మోసపోయిన ఆడవాళ్ళని వాళ్ల పిల్లల్ని చేరదీస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, ప్రసవాలు, పిల్లల పెంపకం, ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తున్న మహామేధావి. రాజకీయ వాదులకి రాజకీయ నాయకులకి ఉన్న తేడా ఏంటో తెలుసా? చెప్పండి. ఈ మసాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తితో ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పిస్తారు. అవతార పురుషుడు, వీరుడు, సూర్యుడు, ప్రజారక్షకుడు అయిన ఈ మహానటుడి పేరు నరసింహుడు అనగానే నీటిలో నుంచి పైకి వస్తాడు మన కథానాయకుడు, సూపర్ హీరో. అతనే రాజకీయ నాయకుడు, మిగతా వాళ్ళు రాజకీయ వాదులు. రాజకీయ వాదినైతే తీసేయచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు, పక్కళ్ళు ఉంచమని చెప్పొచ్చు. బట్ ఈ నీటిలో నుంచి వచ్చేవాడు నాయకుడు. ఆ నాయకుడు అంత సులభంగా తీసేయలేం, బుర్రను ఉపయోగించాలి. సార్, యువర్ పెడిక్యూర్ ఇస్ డన్. థాంక్స్ స్వీట్హార్ట్. యు వెల్కమ్ సార్. వర్మ గారు, మీరు ఎక్కువగా మసాలా సినిమాలు చూస్తారనుకుంటా? నిజమే, మసాలా సినిమాలు చూస్తాను. అవి చూస్తున్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, జనం ఎప్పుడు చప్పట్లు కొడతారు, ఎప్పుడు ఏళ్ళేస్తారు అని. సరే, విషయానికి రండి. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోవాలి. మనం స్టీఫెన్ని పిలిపిద్దాం, విషయాలన్నీ చెబుదాం, అర్థం చేసుకోమందాం. అర్థం చేసుకొని మనకండగా నిలబడి మనం చెప్పినట్టు చేయమందాం. అటువంటి నాయకుడు మనకు తోడుంటే మనకు బలమే కదా. అలాగే, కానీ నేను చెప్పాలనుకున్నది ఓపెన్గా చెప్తాను. మీ ఇష్టం, కొంచెం మర్యాదగా చెప్తే మంచిది. స్టీఫెన్, కూర్చో. చైర్లన్నీ విరిగిపోయాయి, పాతవి కదా. ఆదర్శాలు వల్లిస్తూ కూర్చుంటే ఫండ్స్ దొరకవు. ఈ ఆఫీస్లో కుర్చీలు టేబుల్ మార్చాలంటే నాలాంటి గట్సున్న మొగాడు కావాలి. ఒక ప్రజానాయకుడి గదిలో పాడైపోయిన కుర్చీ అంటూ ఏదైనా ఉంటే అది ఆ నాయకుడు కూర్చున్న కుర్చీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది కూర్చోడానికి కాదు, ప్రజాసేవకని ఆయనకి తెలుసు గనక. వర్మ గారు, స్టీఫెన్, తెలుసు కదా పీకేఆర్ గారి మరణం మన పార్టీకి ఎవరూ తీర్చలేని నష్టాన్ని కలిగించిందని.
ఈ నష్టాన్ని కవర్ చేసుకోవాలంటే కొన్ని పద్ధతుల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. నీకు తెలియందే ఉంది, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాలోకి వ్యాపించిన మతోన్మాదం అనే కార్చిచ్చు ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కూడా వ్యాపించి దహించడం మొదలుపెట్టింది. దీన్ని ఎదుర్కోవడానికి మనకు కావాల్సింది డబ్బు, ఫైనాన్స్. ఫండ్స్ గురించి మీరు అనేది, ఫండ్స్ ఉన్నాయిగా. ఎంఎండ్ఎం కంపెనీ ద్వారా వచ్చే ఫండ్స్ ని మానిటర్ చేయడానికి రామదాస్ గారు నన్నే నియమించారు. నాకు తెలుసు ఫండ్స్ ఉన్నాయి. అది కాదు స్టీఫెన్, ఎంఎండ్ఎం అనే చిన్న తుకడా కంపెనీ నుంచి ఫండ్స్ తీసుకోవడం ఏం బాగుంటుంది? ఎందుకంటే 150 ఏళ్ల మహోన్నతమైన చరిత్ర కలిగిన జాతీయ సంస్థ ఇది. ప్రతిపక్షాలకేమో పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం అడ్డమైన వాళ్ళతో చేతులు కలిపితే ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని ఎన్నటికీ క్షమించరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఎండ్ఎం కంపెనీ వాళ్ళ ఫండ్స్ మన పార్టీ సంక్షేమ పథకాల అమలుకి ఏమాత్రం సరిపోవు. వచ్చే ఎన్నికల్లో మనం ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కోవాలంటే చాలా ఫండ్స్ అవసరం. మనం మహా బ్యాలెట్ యుద్ధానికి సిద్ధం అవ్వాలి. అందుకని ఏదో మన అదృష్టం బాగుండి ఎంఎండ్ఎం కంపెనీ కంటే బాబీ ఎక్కువ ఫండ్స్ ఇచ్చే కొత్త కంపెనీ అరేంజ్ చేశాడు. కొన్ని విషయాలు కాస్త టీట్గా ఉన్నా మనం చూసి చూడనట్టు పోవాలి. మరి పోతే భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పింది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, లక్ష్యం మార్గాన్ని నిర్దేశించి తీరాలి. ఎవరట మన ఈ కొత్త ఫండర్స్? ఈ ఫార్మాస్యూటికల్స్ లో మంచి బేస్ ఉన్నవాళ్ళు. ఎక్కడుంది వాళ్ళ బేస్? అదే గోవా, బాంబే. ప్రియకి ఈ విషయం గురించి తెలుసా? నాకు తెలిస్తే చాలు, ప్రియాకి తెలిసినట్టే. గోవా, బాంబే, ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ కదా? అంటే స్టీఫెన్? ఎస్, డ్రగ్సే. బాబీ, చెప్పాలనుకున్నది చెప్పడానికే చర్చ, పూర్తిగా చెప్పనివ్వండి. స్టీఫెన్, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. మనం కలిసి పనిచేసామనుకో, నువ్వు ఏది అడిగినా సరే బాబీ నీకు ఇస్తాడు. నేనడిగింది ఇవ్వడానికి వీడెవడు వర్మగారు? నేను ఈ పార్టీలోకి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి మాట విని, అది రామదాస్ గారిది. ఇకపై ఎవరి మాట అయినా వినాలంటే అది రామదాస్ గారి మాట అయి ఉండాలి. స్టీఫెన్, మీ సారు పోయారు, ఆయన మాట పోయింది, ఇక నేనే, నా మాటే. ఎవరిస్తారన్నది కాదు, ఎంత ఇస్తారన్నది మాత్రమే ఇప్పటి ఐయుఎఫ్ ప్రాబ్లం. వర్మగారు, ఐయుఎఫ్ నార్కోటిక్ ఫండింగ్ తీసుకుంటే ఆ తర్వాత మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న యువకుల నరనరాల్లో ఊరిపోయేది అతి భయంకరమైన మాదక ద్రవ్యాలు. ఇంతవరకు కాలేజీల్లోనూ, స్పోర్ట్స్ అకాడమీలోను, సినిమా సెట్టింగ్లోనూ రహస్యంగా చేతులు మారేది, రేపు బహిరంగ వ్యాపారంగా మారుతుంది. అది మాత్రమే కాదు, ఈ డ్రగ్ కార్టల్స్ టర్న్ ఓవర్ చేసే కోటాను కోట్ల డ్రగ్ మనీ డైరెక్ట్గా వెళ్లి చేరేది టెర్రరిస్ట్ గ్రూపుల పాకెట్లలోకి. నా గురించి తెలిసిన వాళ్ళకి నేను ఇదివరకే చెప్పాను, నార్కోటిక్స్ ఇస్ ఎ డర్టీ బిజినెస్. దుబాయ్లోని దైరా, కరామా, రోలా, షాక్ షాపుల్లో వేస్ట్ బంగారాన్ని స్మగుల్ చేసిన నీ పాత చరిత్ర అంతా నాకు తెలుసు స్టీఫెన్. నాతో కలవడం ఇష్టలేకపోతే వదిలే, బట్ నన్ను ఎదుర్కోవడం నీ ఉద్దేశమైతే స్టీఫెన్, నిన్ను రక్షించడానికి ఇప్పుడు పీకే రామదాస్ గారు లేరు. నిన్ను రక్షించడానికి ఎవరున్నారా? స్టీఫెన్, స్టీఫెన్! వర్మగారు, మంచికి చెడుకి నడుమ జరిగే యుద్ధానికి పేరే రాజకీయమని ఈ దేశ ప్రజల్ని నమ్మించడానికి మనం అబద్ధం చెప్తూ ఉంటాం. ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య కాదు, చెడుకి చెడుకి మధ్య, దుర్మార్గులకి మహాదుర్మార్గులకి మధ్య. వాడు మహాదుర్మార్గుడు, ఈ దుర్మార్గం నేను చేయను, నువ్వు చేయకూడదు. ఇకపైన ఐయుఎఫ్ కి ఫండ్ ఇచ్చేది ఎంఎన్ఎం కంపెనీ కాదు, నేను. ద పార్టీ ఫండింగ్ విల్ బి కంట్రోల్డ్ బై మీ ఫ్రమ్ యూర్ ఆన్. సో నేను తెలుసుకుంటే ఎన్పీటీవీ ఫినాన్షియల్ ఇష్యూస్ని ఈజీగా సాల్వ్ చేయగలను, కానీ దాని తర్వాత
నువ్వు నీ ఛానల్ ఒక పని చేయాలి. చెప్పు బాబీ. స్టీఫెన్ కి అగేన్స్ట్ గా ఒక స్మియర్ క్యాంపెయిన్, ఏ లెవెల్ స్ట్రాటజీ అయినా యూజ్ చేసుకోండి, బట్ ఇమీడియట్ గా చేయాలి. వాట్ ఆర్ యు సేయింగ్ బాబీ? స్టీఫెన్ గట్టుపల్లి లాంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఏ కారణం లేకుండా స్మియర్ క్యాంపెయిన్ చేయడం అంటే? సంజీవ్, డబ్బులు అవసరం నాకు కాదు, ఎన్పీటీవీకి. యు ఆర్ ద బెగర్, సో యు కాన్ బి ద చూసర్. షార్ట్. ఇఫ్ యు కాన్ ఫైండ్ న్యూస్, క్రియేట్ ఇట్. వెల్, ఐ హావ్ సంథింగ్ విత్ మీ, బట్ అది పర్స్యూ చేయదగిన విషయమా కాదా అని నాకు తెలియట్లేదు. హిందువులకి ఇతను మహిరావణుడు, ఇస్లాంలో ఇతను ఇబ్లీస్ అని పిలుస్తారు, క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరుంది, లూసిఫర్. ఇంట్రెస్టింగ్. రాజు, నేను మిమ్మల్ని గమనించాను, యు ఆర్ వెరీ గుడ్ ఎట్ యువర్ జాబ్. లైవ్ రిపోర్టింగ్, న్యూస్ అవర్ డిబేట్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే మీరు ఇంత పాపులర్ కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ చూడకుండా నేను దీనికి అగ్రీ అయ్యాను. మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు, ఐయుఎఫ్ పార్టీలోని ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన అవినీతికి ఎవిడెన్స్, ఇవే మా ఛానల్ లాంచింగ్కి ప్రధాన అంశాలు. అవర్ బిగ్ ఎక్స్క్లూజివ్. 500,000 మంది మీ ఫేస్బుక్ లైవ్ను చూస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో మన ఇంటర్వ్యూని పబ్లిక్ టీవీలో చూస్తే అలా ఉంటుంది. మంచి విషయం. బై ది వే, ఎన్పీటీవీకి కాంపిటీషన్గా మీరు లాంచ్ చేయబోతున్న పబ్లిక్ టీవీకి ఇన్వెస్ట్ చేయబోయేది ఎవరేంటి? అది యు సీ, యాజ్ టైటిల్ సజెస్ట్స్, పబ్లిక్ ఫండే. ఓకే ఓకే, బిల్లు నేను కడతాను. అన్నట్టు ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎలా? 6 డిజిట్ శాలరీ తెచ్చుకుని ఒక టెక్కీగా ఉండేవాడిని. ఉన్నట్టుండి ఒకరోజు ఐ గాట్ ఏ రెవల్యూషన్. ఈ బుద్ధుడికి అయింది కదా అలాంటిదే. జాబ్కి రిజైన్ చేసి ఐ స్టార్టెడ్ డివోటింగ్ మై సెల్ఫ్ టు మై రియల్ వర్క్. గోవర్ధన్, మీ ఫ్యామిలీ? నాన్నగారు ముందే పోయారు, 8 ఏళ్ల క్రితం అమ్మ పోయింది. ఓ దట్, నా వైఫ్, నా కూతురు. షీ లెఫ్ట్ మీ ఫర్ హర్ ఓన్ గుడ్, ఐ వుడ్ సే. నా లైఫ్ అంతా సేఫ్ కాదు, యూనో. కూతురుతో కూడా మాట్లాడరా? లేదు, నా కూతురుతో నేను మాట్లాడడం కూడా తనకి ఇష్టం లేదు. మేబీ షీఈస్ రైట్. నో, షీఈస్ రైట్. నేనంత మంచి రోల్ మోడల్ని కాను. సత్యాన్వేషణ అనేది ఒక కెరీర్ ఆప్షన్ కాదుగా. నా భార్య కూతురు దూరమైన తర్వాత ఐ హ్యాడ్ ఏ బ్రేక్ డౌన్. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ బలవంతంగా నన్ను మెంటల్ హాస్పిటల్ చేర్పించారు. నాకు నయమై తిరిగి వచ్చాక ఎవరూ లేరు. రోలింగ్, చెప్పండి. ఎస్ ఎస్, ఈ ఐయుఎఫ్ పార్టీకి ఫండ్స్ ఇచ్చేది ఎంఎండ్ఎం కంపెనీని అందరికీ తెలుసు. ఇది ఎన్పీటీవీలో వర్క్ చేసే రాజుకు కూడా తెలుసు. బట్ హూ ఈస్ బ్యాకింగ్ ఎంఎండ్ఎం కంపెనీ? ఇంత మొత్తంలో ఫైనాన్స్ చేసే కెపాసిటీ ఉందా ఎంఎండ్ఎం కంపెనీకి? ఎంఎండ్ఎం గ్రూప్ ది చాలా పాపులర్ అయిన సంస్థ కదా, ఫైనాన్స్, టింబర్, స్టీల్, గోల్డ్. ఎస్, గోల్డ్. దట్స్ మై పాయింట్. రాజు, ఖురేషి అబ్రహం గ్యాంగ్ పేరు ఎప్పుడైనా విన్నారా? వరల్డ్ లో గోల్డ్ అండ్ డైమండ్ ట్రేడ్ ని కంట్రోల్ చేసే ఒక ఇన్ఫేమస్ నెక్సెస్. దే ఆర్ బ్యాకింగ్ ఎంఎండ్ఎం కంపెనీ అండ్ హెన్స్ ది ఐయుఎఫ్. మొగాంబో, గబ్బర్ సింగ్ అన్నట్టుగా ఉంది కదా ఇదంతా. నో 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 నో, దే ఎగ్జిస్ట్. ఈ లోకమంతా వాళ్ళ ప్రెసెన్స్ ఉంది. లైక్ ది ఇల్యూమినాటీ. మిస్టర్ గోవర్ధన్, నాకు కావాల్సింది మీ ఎలిమినాటీ గురించో మొగాంబో గురించో కాదు, స్టీఫెన్ గట్టుపల్లి. ఆయనకి వ్యతిరేకంగా నీ దగ్గర ఏవేం సాక్ష్యాలు ఉన్నాయి అది చెప్పు. ఎస్, స్టీఫెన్ గట్టుపల్లి. ఐ నో హూ హీఈస్, బట్ ఆయనకు వ్యతిరేకంగా నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ నేను చెప్పేది, మరెందుకని ఆ రోజు లైవ్లో కూర్చుని అతను ఇబ్లీస్ అని, లూసిఫర్ అని అన్నావు? గోవర్ధన్, ఐ రియలీ డోంట్ హ్యావ్ టైమ్ టు వేస్ట్. యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ మిస్టర్ రాజు. మిస్టర్ స్టీఫెన్కి సంబంధించిన సాక్ష్యాలే లేవని నేను చెప్పాను. బట్ విమల్ నాయుడు, ఐయుఎఫ్లో పార్టీ మెంబర్గా కూడా లేని క్యాప్టెన్, అతనికి వ్యతిరేకంగా నా దగ్గర ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి.
ఇవాళ ప్రైమ్ టైంలో బ్రేక్ అవ్వాలి సార్. దిస్ ఇస్ సెన్సేషనల్. నీ దగ్గర దీని కాపీస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్, ఇది ఒరిజినల్. మీరొకసారి చూస్తే. గుడ్ గుడ్ ఓకే, లీవ్ ఇట్ విత్ మీ. నేను సార్ స్టడీ చేస్తాను, ఐ విల్ రివర్ట్. కానీ సార్ మనం. నేను చెప్తానులే రాజు, యు గో హెడ్. ఓకే. Bobby, we have a problem. సత్యమే జయో. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ద ట్రూత్ విల్ విన్. ఓపెన్ ద డోర్, డోర్ తెరవండి. ఓపెన్ ద డోర్. పాత టింబర్ ఫ్యాక్టరీ సైట్కి నేను టీంని పంపించాను. వాళ్ళ దగ్గర కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాట్? ఏంటా థింగ్స్? నథింగ్ మేజర్, కొన్ని ఎక్విప్మెంట్స్, కెమికల్స్. అవి ఆఫ్లోడ్ చేసుకో, దట్స్ ఇట్. ఫ్యూజర్కి ప్రామిస్ చేసిన డేట్కి మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టాలంటే ఇక ఒక్కరోజు కూడా వృధా చేయకూడదు. అది ఇమీడియట్గా స్టార్ట్ చేయాలా? వై, ఇస్ దట్ అ ప్రాబ్లం? నో, నథింగ్. గుడ్, దేర్ షుడెంట్ బి ఎనీ. వీణ్ణి ఏ పేరుతో పిలవాలి? నువ్వేదో ఒక పేరు పెట్టనయ్య. అపర్ణ, పార్వతీదేవి మరో పేరు. ఆమె కొడుకు విఘ్నేశ్వరుడు. విఘ్నేష్. ముద్దొచ్చే బిడ్డకి నాన్నెవరున్నాయి? బాధ్యతలు తీరిపోయాయని అనుకునే హక్కు నీకు లేదు స్టీఫెన్. ఆ హక్కు యేసుకు మాత్రమే ఉంది. నాకు ఆశలు ఆశయాలు అంటూ ఏమీ లేవు ఫాదర్. రామదాసు గారికి నాకు మధ్య ఉన్న రుణానుబంధం ఆయన మరణంతోనే తీరిపోయింది. స్టీఫెన్, పార్టీ చెప్పిన వాటన్నింటినీ ఇంతవరకు మేము అనుసరిస్తూ వస్తున్నాం. కానీ ఇది అలా కాదు. రామదాసు గారు ప్రారంభించిన దీన్ని పరాయి వాళ్ల చేతుల్లోకి పోనివ్వం. అందుకని నువ్వు మాతో ఉండాలి. మాకందరికీ నువ్వే నాయకుడు కావాలి. ఆలోచిద్దాం ఫాదర్. నేను ఒక చోటుకి వెళ్ళాలి, మిమ్మల్ని చర్చలోచి కలుస్తా. అలాగే. ఆశీర్వదించండి ఫాదర్. ఆ ప్రభు కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. అందరూ దయచేసి భోంచేసి వెళ్ళండి. అలెక్స్, వీళ్ళు చెప్పదలుచుకున్నవన్నీ నువ్వు జాగ్రత్తగా విను. స్టీఫెన్ అనేది కొంచెం టైం ఇవ్వండి. పార్టీ ఏ తీర్మానం చేసినా మన దారి మనది, వాళ్ళ దారి వాళ్ళది. నేను రాత్రి ఇంజిన్ సతం கேட்டுச்சியா? அவங்க ஒரு 10 20 பேர் இருப்பாங்க. ஜீப்பு லாரி மண்ணல்ற வண்டியோட வந்திருக்காங்க. கையில துப்பாக்கி குண்டு அருவாலாம் வச்சிருக்காங்கயா. ஏதோ வடமொழியில வேற பேசிட்டு இருந்தாங்க. வடநாட்டுக்காரங்களா இருப்பாங்கன்னு நினைக்கிறேன்.
ఎవరు మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు कौन है बे तू क्या चाहिए चल निकल ఇది గవర్నమెంట్ సీల్ చేసిన ప్రాపర్టీ ఇక్కడికి రావడానికి ఎవరు మీకు అనుమతి ఇచ్చారు अरे बहरा है क्या चल निकल भाग स्टीफेन मन ऊहिंचुकुने लांटि वाड़ का सार कनीसम वाल आर मंदा चलिपोटर ना कल्ला चूसान सर नुपेदी निजमे स्टीफन अड्डे तोगा इधी चालू एर्मगर हेलो हाँ लाइन सर सुदर्शन सुदर्शन चेप रात्रि वर्ष पड़ा वाला इंको रौं चूड़ा वो अड़े सारे अर पैधि यमी दौरक बुलेट केसिंग्स वेपन्स मेटल डिटेक्टर्स तो चेक चेसारट नथिंग अब्सोल्युटली नथिंग महालिंगम एमैंदी सार पोलीसुलु अंटे मीकु अंत अटकरम अयिपोयिंदा सार इक्कड डेड बॉडी लेदु मट्टी गड्ड लेदु कक्कसल कडिगे काकिलु वेरे सार इंका नयं मीडिया वाळ्ळु एवरू लेरु उंडुंटे चंडालम अयिपोयेदि Home Minister अंटा hey, पोंडे या, let's wind up and go. रा वीडु, इस स्टीफन, अर्थमे कावडं लेदु सर, मीके मैं आइडिया उंदा अतनी गुरिंचु कोन्नी विषयालु अयिते प्रिया के तेलुसु बट अतनी पेर चेप्तेने प्रिया मंडिपड़ुतोंदी अंदुवल्ल तनकु तानुगा अतनी विवरालु चेप्ते गानी मनं एं चेयलेम ओक ब्रह्मास्त्रं उंदी इंकेदि वर्कौट अवकुंडा उंटे दानि यूज चेस्तानु अलेक्स नी गुरिंचि इप्पुडे अनुकुन्नानु अम्मा अम्मा की मेंटल प्रॉब्लम उंडेदी नान्नगारी राजकीय जीवितंलो अप्स एंड डाउन्स जेल जीवितं वीटी वल्ल बागा सफर अयिंदी अम्मा मात्रमे अंदुवल्ले नान्नगारी मीद अम्मा की अनुमानं उंडेदी शी वाज ऑलवेज सस्पिशियस ऑफ हिम अम्मा माटनी असलु पट्टिंचुकोकुंडा नान्नगारु स्टीफन नी इंटिकि तीसुकोच्चारु वीडिनी इक्कडिकि तीसुकुरा
చేసుకోవడానికి మీకు మనసులా ఒప్పింది. మీరెవరికి అన్నారో దానికే అప్పగించండి. నేను జీవించున్నంత వరకు దీని కోపం. వాడి ఇంట్లో ఉండడానికి ఇంత చోటు ఇవ్వమని అడుగుతున్నాను. ప్రియాలాగా వాడు చిన్నపిల్లాడే కదా, వాడి ఖర్చులకయ్యే డబ్బు నేనిస్తానులే. నేనేమి ఎందుకోలేదు. స్టీఫెన్ దాదాపు సంవత్సరం పాటు మా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు అమ్మ గర్భంతో ఉండేది. అమ్మ ఎంత చెప్పినా వినకుండా స్టీఫెన్ని మా ఇంట్లో ఉంచడమే నాన్న చేసిన తప్పు. దానివల్ల ఎక్కువ బాధపడింది నేను అమ్మే. నా ఏడుపుని, నా బిడ్డ ఏడుపుని ఇక్కడెవరూ పట్టించుకోవడం లేదు. మీ మనసు కరగాలంటే ఊళ్ళో వాళ్ళు ఆడవాలి, లేదంటే మోసపోయిన ఆడవాళ్ళకి పుట్టిన బిడ్డల కోసం తెరిచారే అనాథ శరణాలయం, ఆశ్రయం. అక్కడున్న అనాథ పిల్లలైనా ఏడవాలి. వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరికి పుట్టాడని నేను అడగకూడదు, అడిగినా మీరు చెప్పరు. బాబు తిను. అప్పటి నుంచి చాలా రోజులు అమ్మ ఏడుపులు వింటూనే నేను నిద్రపోయేదాన్ని. జతీన్ని కని నాకు అప్పగించి అమ్మ చనిపోయింది. అమ్మ శవాన్ని తీసే టైంకి నాన్నగారు కరెక్ట్గా వచ్చారు, బాగా ఏడ్చారు. కానీ ఆ టైంలో కూడా నాన్నగారు నన్ను అడిగింది, స్టీఫెన్ ఎక్కడమ్మా? స్టీఫెన్ ఇంట్లో ఉన్నంత వరకు మంచినీళ్లు కూడా తాగనని నాన్నగారితో చెప్పాను. చివరికి 8 ఏళ్ల కూతురి పట్టుదలకి పీకే రామదాస్ దిగొచ్చారు. అందువల్ల నాన్నగారు స్టీఫెన్ని వేరే ఎక్కడికో తీసుకెళ్లారు. అప్పుడు నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, బట్ ఐ జస్ట్ హేట్. అమ్మ చనిపోయింది వాడి వల్లేనని నేనింకా నమ్ముతున్నాను. పీపుల్ నెవర్ డై, దే లివ్ ఆన్ త్రూ దేర్ చిల్డ్రన్. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ నాకు అర్థమవుతోంది నేనే మా అమ్మనని. అదే సెంటిమెంటాలిటీ, అదే మ్యాడ్నెస్. వెళ్ళాలి అంటున్నావు, కానీ ఎక్కడికి వెళతావు? నువ్వు దేవుళ్ళ నాకెంతో సహాయం చేశావన్నయ్య, కానీ ఇకపై ఇక్కడ ఉండలేను, వెళ్ళాలి. చంటి పిల్లాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళతావు? ఎన్నాళ్ళు కావాలన్నా నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇంక నిన్నెవ్వరు ఇబ్బంది పెట్టరు, నేను మాటిస్తున్నాను. లేదన్నయ్య, నేను వెళ్ళాలి. నీ ఇష్టం, ఇదుంచు. అలెక్స్, తను ఎక్కడికి వెళ్ళాలో దింపేసిరా. అలాగే. పార్వతీ గణపతిలాగా అపర్ణ విఘ్నేష్, నీకు తోడు నీడ ఉన్నా లేకున్నా వీడికి నువ్వు, నీకు వీడు అండగా ఉండాలి. వెళ్ళిరా. మహాపాపం కదండి మనం చేయబోయేది. పాపం అన్నయ్య, ఇదంతా నీ కోసం, నీ బిడ్డ కోసం నేను చేస్తున్నాను అనుకో. ఈ విషయం ఎందుకని ముందే చెప్పలేదు? ఇది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి ముందే ఎన్పీటీవీకి ఎందుకు చెప్తున్నారు? స్టీఫెన్ గట్టుపల్లి ఇక్కడున్న గొప్ప రాజకీయ నాయకులలో ఒకరు, అందువల్లే పోలీసులకి చెప్పడానికి ముందు ఈ విషయం ఛానల్కి చెప్పాలనుకున్నాను. ఐ ష్యూర్ అబౌట్ దిస్? హూ కేర్స్? నేను చెప్పేది నోటికి నోరు. ఇట్స్ గ్రేట్ టు హ్యాపీ. సౌదీలో ఉండే మా అమ్మ తమ్ముడే నా బిడ్డకి తండ్రిని మా ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి చెప్పాను, కానీ నిజం అది కాదు. ఇది స్టీఫెన్ గట్టుపల్లి బిడ్డే. ఆశ్రమంలోనే నేను ఈ బిడ్డని ప్రసవించాను. స్టీఫెన్ ఎన్నో ఏళ్లుగా నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు, ఎవరికీ అనుమానం రాని విధంగా.
ఆశ్రమం అనే ముసుగులు ఇలాంటి నీతి మాలిన పనులు ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. అంటే మీరు చెప్పేది ఇలాంటి సంఘటనలు అక్కడ చాలా జరుగుతున్నాయని. అలా అయితే మీరు చూపించే ఈ ధైర్యంతో స్టీఫెన్ అనే పెద్ద క్రిమినల్ కి వ్యతిరేకంగా మిగతా ఆడవాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నాశనం అయిపోతావే పాపిష్టిదానా. ఓ 17 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఇంత డబ్బు నువ్వు ఖర్చు చేసింది దేనికోసం? ప్లీజ్ జస్ట్ స్టాప్ షౌటింగ్ అట్ మీ. నా తల హీట్ ఎక్కుతుంది. ఏమైంది? అమ్మా కూతురులు ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారా? నీ ముద్దుల కూతురికి నువ్వు ఇచ్చిన క్రెడిట్ కార్డ్ ఈ మంత్ స్టేట్మెంట్ 175,000. బాబీ దీన్ని ప్లీజ్. నేను మాట్లాడతా తనతో. నువ్వు టీవీ రూమ్ లోకి వెళ్ళు అండ్ స్విచ్ ఆన్ MPTV. నీకు ఒక గిఫ్ట్ ఉంది. ఏంటది? చేసుకో. ఐల్ టాక్ టు హర్. బాబీ ప్లీజ్ దీన్ని వెనకేసుకు రావద్దు. నేను చెప్పాను కదా నీకు, ఏదైనా మత్తు మందు తీసుకుంటే తనతో తర్కానికి దిగుతని. నీకు మత్తు ఎక్కువైన టైంలో కీప్ అ లో ప్రొఫైల్. అండర్స్టూడ్? ప్లీజ్. మన ఎప్పుడు ఏకమయ్యేది? బాబీ, బాబీ నో. యు ప్రామిస్డ్. బాబీ నో. బై ద వే, యు షుడ్ వాచ్ యువర్ డైట్. లవ్ హ్యాండిల్స్ వచ్చేస్తున్నాయి. IUF పార్టీ ప్రముఖుడైన స్టీఫెన్ కి వ్యతిరేకంగా ఆయన ఆధ్వర్యంలో నడపబడుతున్న అనాథాశ్రయానికి చెందిన ఒక అమ్మాయి లైంగిక వేధింపులకు గురైనట్టుగా ఆరోపించింది. NPTV న్యూస్ అవర్ లో చంటి బిడ్డతో వచ్చిన అమ్మాయి ఈ బిడ్డ స్టీఫెన్ బిడ్డేనని తెలియజేసింది. ఆయన ఎన్నో సార్లు మానసికంగాను శారీరకంగాను హింసించాడని స్పష్టం చేసింది. తనకు మాత్రమే కాకుండా అక్కడున్న ఎంతో మందికి ఈ పరిస్థితి ఎదురైనట్లుగా తెలియజేసింది. చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి సార్, ఆయన అలాంటి వారు కాదు. పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకండి, ఎవరు ఏమీ చేయకండి. పోలీసులు నన్ను తీసుకెళ్తారు. చట్టాన్ని మనం గౌరవించి తీరాలి. ఈ సంకెళ్ళు అవసరమా సార్? నేనే వస్తున్నానుగా. సహార్, IPC 376 అది మాత్రమే కాదు, పోక్సో యాక్ట్ సెక్షన్ 415 కూడా సంకెళ్ళు వేసే తీసుకెళ్ళాలి. రండి సార్, పెడదాం. బిడ్డని తోసేస్తావా?
పెద్ద పొడింగువా నువ్వు, నాయకుడివా, హీరోవా? हेलो भाईजान, कुछ करना है कि नहीं? वद्द, इपड़ेन चाहिए तो बस एक इशारा भाईजान, बस एक इंतजार रहेगा। खुदा हाफिज। खुदा हाफिज सैयद। ఈ దవసరవాన మీరు తలుచుకుంటే తెల్లారే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వద్ద, నాకై నేనే ఇక్కడికి వచ్చాను. నేనుగా ఇక్కడి నుంచి వెళ్ళబోయేది లేదు. బరాబస్ని విడిపించడానికి ఆ దేవుని బిడ్డ వచ్చి తీరాలి. రానివ్వు, దేవుని బిడ్డని రానివ్వు. ఈరోజు మీ రోజు జితిన్, నువ్వు వింటున్నది చూస్తున్నది IUF పార్టీ యువజన నూతనోత్సాహం. వెల్కమ్ హోమ్ జితిన్. మనకు టైం తక్కువగా ఉంది, ఒక గ్రూమింగ్ అండ్ మేక్ ఓవర్ సెషన్ కావాలి. నేను ఒక పిఆర్ టీమ్ని అసెంబ్ల్ చేశాను. దే ఆర్ రెడీ టు స్టార్ట్ వర్క్ వెన్ యు ఆర్. అఖయ్య, అక్క నువ్వు ఇన్సిస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళిద్దరు చూస్తున్న కమిట్మెంట్ పీకే రామ్దాస్ గారితో కానీ IUF తో కానీ నాకు లేదు. అండ్ యు నో దాట్ 1 ఇయర్
1 year నేను వీళ్ళతో పాటు ఉంటాను. And if it still doesn't work for me, I'll leave. Okay. Where's Jahnavi? Exams దగ్గరికి వస్తున్నాయి కదా. ఈ ఇంటికి వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పి ఈ మధ్య హాస్టల్కి మారింది. నీ రూమ్ని రెడీ చేసి ఉంచాను. No, not here. నేను ఒక విల్లాని హైర్కి తీసుకున్నాను అట్ మై ఓన్ ఎక్స్పెన్స్. I'll be staying there. స్టీఫా, నేను నీకు గుర్తున్నానా? రామదాస్ గారి సర్కార్లో ఆయనకి వ్యతిరేకంగా గళమెత్తిన ఏకైక వ్యక్తి మీరు. కూడా ఉన్నవాళ్ళు వెన్నుపోటు పొడిచినప్పుడు మీరు వెళ్ళి తలదాచుకున్నది మీ బద్ధ శత్రువైన రామదాస్ గారి ఇంట్లో ఉన్నది మర్చిపోగలనా? రామదాస్ గారి గౌరవపాత్రుడైన శత్రువు మీరేగా, కామ్రేడ్ గట్టుపల్లి కృష్ణ గారు, భవానీ అక్కయ్య గారు. తను పోయిందిరా, మనశ్శాంతి లేకుండా చేసిన తన బిడ్డలే కారణం. ఇప్పుడు కూడా సొంతింటి పత్రాలు మార్చేసని నీ తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో తోసేశారు. అది ఒక అదృష్టమే ఈ కామ్రేడికి. అన్ని చోట్ల ఈ పిల్లలే కారణం. పాండవులైతే ఊళ్ళు తిరగాలి, కౌరవులైతే కళ్ళు మూసుకొని ఉండాలి. ఇదిగో ఇప్పుడు వచ్చాడుగా పీకేఆర్ కన్న కొడుకు. వీడు దుర్యోధనుడవుతాడో ధర్మరాజు అవుతాడో ఎవరికి తెలుసు? ఎన్ని నాళ్ళు బానిసల్లె ఉండడం సహోదరా. పుత్ర పౌత్రులందరూ స్వతంత్రులై ఉదయించగా నీకు జ్ఞాపకం ఉందా స్టీఫెన్? రామదాసుకు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు శిక్షగా ఆశ్రయానికి ఎప్పుడొచ్చినా నా చేత ఈ పాట పాడించేవారు. అది ఏం పాటన్నా? ఎవరు పాడినా పాడిన వాడి పాటయే పాట. సహోదరుని పాట, సహచరుని పాట, ఇప్పుడు ఐయుఎఫ్ వాళ్లే మరచిన పాట. ఇక్కడ గాంధీజీనే ఐయుఎఫ్ వాళ్ళు మర్చిపోయారు. అలాంటప్పుడు మహాకవి శ్రీశ్రీ గారి పాట ఎక్కడ గుర్తుంటుంది? పాడండి గురుగారు, ఆ పాట మేము కూడా వింటాం. What's with your hair and glasses? You look like you're on for a stand-up comedy act. This is the world's biggest comedy, babe. It's called Indian politics. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నేనే స్కూల్కి తీసుకెళ్ళి వదిలేవండి, నన్ను చూస్తే గడగల ఆడతాడు. అన్నా వాళ్ళు వచ్చేసారు. వచ్చారా? వచ్చారు. పద పద. జతన్, ఆల్ ది బెస్ట్. మేము కంట్రోల్ రూమ్లో ఉంటాం, రైట్ బెనీత్ ద స్టేజ్. ప్రియా, షీల్ బి వాచింగ్ ఇట్ లైవ్ ఫ్రమ్ హోమ్. నడిచొత్తుంటే పీకేఆర్ గారి నడిచొత్తున్నట్టు ఉంది కదరా. అప్పట్లో నమస్కారం. ఇట్స్ నమస్కారం జతిన్, నమస్కారం. 150 సంవత్సరాల ఉన్నత 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 పారంపర్యం ఉన్న ఒక పార్టీకి ప్రెసిడెంట్ అయ్యే
అవకాశం వచ్చినందుకు నేను సర్వేశ్వరునికి అదేవిధంగా ఐయుఎఫ్ యొక్క ప్రతి కార్యకర్తకి మహిళలకి రుణపడి ఉన్నాను. అయ్యయ్యో, వీడికి మన తెలుగు రానట్టుందనా? నోర్మే, హైకమాండ్లో ఉన్న వాళ్ళందరూ హిందీ మన తెలుగు చదివే నేతలయ్యారా? పొరరే, నన్ను నమ్మిన మీ ప్రతి ఒక్కరికి నా ప్రాణాన్ని దేహాన్ని సమర్పిస్తున్నాను. ఇది ఒక పెద్ద బాధ్యత అని నేను భావిస్తున్నాను. అయిపోయింది, కాఫ్ చేస్తున్నారు. వాట్స్ హీ డూయింగ్? వెల్, దాట్ వాస్ మై ప్రిపేర్డ్ స్పీచ్. ఏంటంట? నేను మాట్లాడే తెలుగు అంత మంచి తెలుగు కాదు కదా. నేను ఇక్కడ ల్యాండ్ అయిన రోజున నన్ను ఫస్ట్ టైం మీట్ అయింది ఇక్కడున్న ఒక ఫేమస్ ఇమేజ్ మేనేజ్మెంట్ గ్రూప్. వాళ్ళు నాకు పంచకట్టు నేర్పించారు, మాతృభాష నేర్పించారు, నాన్నగారి సిమిలారిటీస్ రావడానికి నా ముఖంలో మార్పులు చేశారు. ఈ వైట్ కలర్, అంటే సమ్ ఆఫ్ యూ మే హ్యావ్ రియలైజ్డ్, మేకప్ ఏ. ఈ కళ్ళ జోడు, ఐ డోంట్ రియలీ నీడ్ ఇట్. What's he up to? Bobby. పంచకట్టుకోవడం తెలియకుండానే, మన తెలుగు మాట్లాడడం రాకుండానే పీకే రామదాస్ గారి అబ్బాయి జతిన్ రామదాస్ ఇలా మీ ముందుకు వచ్చి నుంచుంటాడని మీరు అనుకున్నారా? నాకు పంచకట్టుకోవడము తెలుసు, అవసరమైతే దాన్ని బిగించి కట్టడము తెలుసు. నాకు మన తెలుగు భాష మాట్లాడటము తెలుసు, అవసరం వస్తే రెండు చండాలకు తిట్లు తిట్టడము తెలుసు. ఆగండి. బట్ ఐయుఎఫ్ కి లీడర్ అవ్వడానికి నేను యోగ్యుండని, దానికి కావాల్సిన అర్హత నాకు ఉందని తెలియజేయాల్సిన అవసరం నాకుంది. ఏది ఏవైనా ఒక విషయం నేను చెప్పాలి. నాన్నగారి ఆధ్వర్యంలో ఐయుఎఫ్ ఇంతవరకు సాధించినటువంటి సాధనలన్నింటిలోనూ ఒక చిన్న భాగమైన నాకు ఉందనుకుంటున్నాను. అదేంటో అడగండి. గర్ల్స్ అడగండి, ఆడవాళ్ళ మాటల్ని ఆలకించాల్సిన సమయం ఇది. గో ఆన్, ఆస్క్ మీ వై. వై? వై బికాస్ తల్లిని కోల్పోయిన ఒక కొడుకు అనే స్థితిలో, బోర్డింగ్ స్కూల్కి తర్వాత విదేశాలకి ఇక్కడి నుంచి తరలించబడ్డ స్థితిలో, దాదాపు వనవాసం లాంటి జీవితం గడిపిన నేను కన్న తండ్రిని కలుసుకోవాలని మొండికేయడానికి, ఆయన పక్కనే ఉండాలని ఆశపడడానికి నాకు హక్కు ఉండేది. బట్ నేను ఆ పని చేయలేదు. ఈ రాష్ట్రానికి, ఈ పార్టీకి, మీకు సేవ చేయడం కోసం పీకే రామదాస్ గారు పణంగా పెట్టాల్సి వచ్చింది ఆయన కన్న బిడ్డ బాల్యాన్ని. నేనది చేశాను. ఇంకొకరిని కూడా మీకు పరిచయం చేయాల్సి ఉంది. ఇంకా వివాహం కానందువల్ల భార్య అని చెప్పలేకపోతున్నాను. మిగతా అన్ని విషయాల్లోనూ నా జీవిత భాగస్వామి. మీ జాక్లిన్. జాకీ, సే హలో. రవణ చాలా తెల్లగా ఉంది కదా. మనోడు కూడా బాగా తెల్లగానే ఉన్నాడు కదన్నా. అదేరా యుఎఫ్. సో దట్స్ ఇట్. ఐయుఎఫ్ లో ఉన్న వాళ్ళు, ఐయుఎఫ్ ని ఎదిరించే వాళ్ళు వినాలని ఇది చెప్తున్నాను. వచ్చే ఎన్నికల్లో ఈ జతిన్ రామదాస్ పోటీ చేస్తాడు. పీకే రామదాస్ గారి కొడుకుగా కాదు, మీ కుటుంబాలన్నిటికీ కొడుకుగా, సోదరులకి సోదరుడిగా, స్నేహితులకి స్నేహితుడిగా నేను ఇక్కడే ఉంటాను. మనం గెలుస్తాం, మనమే గెలుస్తాం. జై హింద్.
బాబీ, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అడ్డు చెప్పడానికి ఇప్పుడు స్టీఫెన్ కూడా ఇక్కడ లేడు. ఇప్పుడు మనకు కావాల్సిందే డబ్బు. నువ్వు ఏర్పాటు చేస్తానన్న ఫండ్. వర్మ గారు, జతిన్ రామ్దాస్ వస్తాడని నేను చెప్పాను, జతిన్ రామ్దాస్ వచ్చాడు. ఫండ్స్ వస్తాయని చెప్పాను, ఫండ్స్ వస్తాయి. All clear.
तीनों का हो गया, खुदा निगेबान भाईजान। निगेबान सैयद। लेट्स गो। Pick up, Bobby. Pick up. Abdul, Bobby, listen. We were attacked, and it was Syed. Syed Masood. Who? Syed Masood. He leads the most powerful mercenary hit group of Asia. Atane man consignments in target chesado. They took out all three. Yavar kos vidhi chesado cheppadam ledu. And the cargo? Gone. And they have a strange demand. You won't believe it. 7 రోజులు 7 రోజుల్లో స్టీఫెన్ కట్టుపల్లిని జైలు నుంచి రిలీజ్ చేయాలట. స్టీఫన్నా జైలు నుంచి? వై ఫర్ వాట్? బాబీ, ఆ సయ్యద్ మసూద్ గ్రూప్ తో తలపట్టడం మన వల్ల కాదు. వాడు చెప్పినట్టు చేయకపోతే మనకు వచ్చే ఫండ్ ఆపేయటం మాత్రమే కాదు, నష్టపోయిన డబ్బుని వడ్డీతో సహా ఫియోదర్కి నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రిమెంబర్, యు హావ్ ఓన్లీ 7 డేస్ టు రిలీజ్ స్టీఫెన్. 7 డేస్. Bobby, what happened? Give me one good reason not to kill you. Fyodor, I can fix this. I will fix this. నీ మాట విని స్టీఫెన్ అరెస్ట్ చేయించాను, పార్టీలోంచి తీసేశాను, మళ్ళీ జరుచుకున్నాను. అసలు ఏంటి ఉద్దేశం? ఐయుఎఫ్ కి ఫండ్ అవసరమే, అందుకని నువ్వు విసిరి పారేసిన చెత్త కుప్పని తీసుకెళ్లే కార్పొరేషన్ బండి కాదు ఈ పార్టీ. నేను ఏం చెప్పినా అది చేయాలి, లేదంటే నిన్ను ముందుగా దీంట్లో ఇరికించి తర్వాతేరా నేను ఇరుక్కునేది. అర్థమైందట్రా వర్మ? నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? ఊళ్ళో ఉన్న రోగులందరినీ నీ సొంత హాస్పిటల్కి పంపించి నువ్వు మాత్రం ఇక్కడ ప్రకృతి వైద్యం చేయించుకుంటావు నాకు తెలియదా? దెప్పిపడకుండా విషయం ఏంటో చెప్పు. గురువు గారు, రాజకీయాల్లో మదపుటేనుగు లాంటి వాళ్ళని మామూలు తాళ్ళతో కట్టేస్తే అవుతారా? ఏంటి? ఒకటి ఇనప గొలుసులతో కట్టేయాలి, లేదంటే కుంభస్థల మీద కొట్టాలి. అలా చేస్తేనే కదా అణుగుంటుంది. స్టీఫెన్ విషయం ఏమన్నా చెప్పేది? వాడు మేం చెప్పినట్టు వినలేదు, మిమ్మల్ని లెక్క చేయలేదు. ఇక్కడికి మతం పేరుతో మరో కొత్త పార్టీని రానివ్వకూడదు గురుగారు. వర్మ, నువ్వు చెప్పేదేంటో నాకు బాగా అర్థమైంది. మన మనుషులు వాడున్న జైల్లోనే ఉన్నారు, కానీ వాడిని జైల్లోనే వేసేస్తే కనీస శిక్ష జీవిత ఖైదు. అందువల్ల దానికి తగిన ప్రతిఫలం ఉండాలి. మరి వంతెన కట్టామంటే అటు వాళ్ళకి ఉపయోగమే, ఇటు వాళ్ళకి ఉపయోగమే. దానివల్ల లాభం మాకు ఉంటుంది, మీకు ఉంటుంది. వేసేయండి. సుపారీ ఇచ్చింది పార్టీ వాళ్ళ లేక మేడ్చల్ రాజుగారా? స్టీఫెన్ అన్న, నువ్వంటే మాకేం విరోధం లేదు, కానీ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, వాటిని పాటించక తప్పదు. నిన్ను లేపేయమన్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? చంపి పారేయమంటే చంపేయాలి. సార్, ఆ భద్రో టీమ్ స్టీఫెన్ ని కార్పెంటర్ రూమ్ లో. ఆ షట్టర్ ని కిందికి దించి వెళ్ళిపో. సార్, పోరా.
నేర్చుకున్న యుద్ధ కళల్లో ఎన్ని గాట్లు పడ్డాయనే లెక్క ఉంటుంది, కానీ నేను నేర్చుకున్న దాంట్లో లెక్క ఉండదు. చావులే ముఖ్యం. నన్ను తలుచుకుని భయపడద్దని వెళ్ళి మీ రాజుతో చెప్పు. నేను ఇంక రాజకీయాల్లో తలదూర్చను. రప్పించండి. స్టీఫెన్, నేను వచ్చింది నిన్ను క్షమాపణ అడుగుదామని. ఐయుఎఫ్తో పాటు మేమందరం కూడా నీకు ద్రోహమే చేశాం. బాబీని నమ్మి నేను తప్పు చేశాను. ఇప్పుడు రామదాస్ గారు అబ్బాయి వచ్చాడు, అతన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ఏదేమైనా ఐయుఎఫ్ నిన్ను వదులుకోలేదు కదా. ఏం జరిగిందో నాకు తెలిసింది. ఆ మేడ్చల్ రాజే చేశాడు. నిన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేందుకు నేను అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. ఏదేమైనా బాబీతో జాగ్రత్తగా ఉండు. వాడు విషం, కాలకోట విషం. నువ్వు చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటావు. బాబీని ఎదుర్కోవాలంటే నిజాయితీ, నిక్కచ్చిలు వర్కౌట్ కావు. మరెలాగా వర్మగారు? చెప్తా విను. పూర్వం ఒక రైల్వే ట్రాక్ అటువైపు ఇటువైపు ఉండేవి. నేను చదువుకున్న స్కూలు, మేము ఉన్న ఇల్లు, నాతో పాటు చదువుకునే తహసీల్దార్ కొడుకు ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు కోపం పట్టలేక వాడిని బాగా కొట్టేశాను. పెద్ద గొడవైంది. హెడ్ మాస్టర్ మా నాన్నను తీసుకురమ్మన్నారు. నాన్నగారిది పేరుకు రాజుల వంశం అయినప్పటికీ చేసేది మాత్రం వడ్డీ బిజినెస్, ల్యాండ్ బిజినెస్, సారా బిజినెస్. తహసీల్దార్ గారు వత్తాసు లేకుండా ఏమీ జరిగేది కాదు. మా స్కూల్ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేను మా నాన్న రైల్వే ట్రాక్ పక్కగా వస్తున్నాం. మాట్లాడకుండా మౌనంగా వస్తున్న నాతో మా నాన్న అన్నారు, ఒరే మహేషు, మనకంటే శక్తివంతులైన వాళ్ళు మనతో గొడవ పడ్డారంటే మనం వాళ్ళని చాలా నాజుగ్గా సఫా చేయాలి అన్నారు. ఇప్పుడు అటు నుంచి ఒక రైలు వస్తోంది, నీతో పాటు నడుస్తూ వస్తోంది ఆ తహసీల్దార్ కొడుకే అనుకో. వాడు నీకు ఆల్రెడీ ద్రోహం చేశాడు కదా, వాడి మీద నీకు చాలా కోపం ఉంది కదా, వాడిని ఎలాగైనా చంపేయాలన్నంత కసి కూడా ఉంది కదా. ఉంటుంది. మీరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే దూరం నుంచి ఆ ట్రైన్ వస్తూ ఉంటుంది. మీరు నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ చట్టా పట్టాలు వేసుకుని వెళ్తూ ఉంటారు. రైలు బండి దగ్గరకు వచ్చినప్పుడు మోచేతో సడన్ గా అలా తోసేవనుకో, అంతే ఫినిష్. మన మీద ఎవరికి అనుమానం రాదు. రైలు బండి వాడి ప్రాణాలు హరించేసి వెళ్ళిపోతుంది. రాజకీయాల్లో నేను ఇప్పటికీ పాటించే ఉపదేశం ఆ రోజు నాన్నగారిచ్చింది. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, బాబీని మనం లేపేయచ్చు. ఉపదేశం చాలా బాగుంది వర్మగారు, కాకపోతే ఇందులో చిన్న సమస్య ఉంది.
నీ తండ్రి లాంటి వాడు కాదు నా తండ్రి. అన్నట్టు నీ కన్న తండ్రి ఎవరో అదే అది పీకే రామదాస్ గారని ఒక ఆ రోజు వాళ్ళు అలా చెప్పారు అలా చేశాం, ఈరోజు ఇలా చెప్తున్నారు ఇలా చేద్దాం, ఏది చేసినా మంచి జరిగేది మనకే. ఏమండి ఇలా మార్చి మార్చి చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను నా బిడ్డని వదిలేస్తారా? ఊరికి నువ్వు అలా భయపడకు, ఛానల్లో నీ పని పూర్తిగానే ఆ రోజు రాత్రి ఫ్లైట్కే నిన్ను చంటోడిని దుబాయ్ పంపిస్తాను. అక్కడ నీకు ఉద్యోగం, ఉండటానికి ఇల్లు, 10,000 దిర్హాలు నెల జీతం చాలా. అయినా దుబాయ్లో నేను చంటు బిడ్డతో ఒంటరిగా. త్వరలో నేను అక్కడికి వస్తాగా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, అక్కడ నువ్వేం చెప్పాలో నేను రాసిస్తాను, ఆ రోజులాగే అది అప్పచెప్పేయి సరేనా? నేను వెళ్ళి బండి పంపిస్తా, వస్తాను. ఏవండి చంటోడిని ఒకసారి చూసి వెళ్ళండి. ఈరోజు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, ఇంకో రోజు ఎప్పుడైనా వచ్చి చూస్తాలే. హాస్టల్ రూమ్ బాత్రూంలో అన్కాన్షియస్గా పడుందని తన ఫ్రెండ్ చెప్పింది. జాహన్వి అని తెలియగానే ఇక్కడికి తీసుకొచ్చాను, హై ప్రొఫైల్ కేసు కనుక ఇక్కడే మంచిది. ఇది LSD డ్రగ్, టెస్ట్ రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కాన్షియస్నెస్ వచ్చినప్పుడు మీ అమ్మాయి చెప్పింది క్వార్టర్ స్టాంప్ ఆఫ్ యాసిడ్ అని, బట్ ఐమ్ షూర్ ఇట్స్ మోర్ దెన్ దాట్. అపారెంట్లీ షీస్ బీన్ యూసింగ్ దిస్ రెగ్యులర్లీ ఫర్ అవైల్. ఎనీవే షీస్ బ్యాక్ టు హర్ సెన్సెస్. దిస్ వే ప్లీజ్ మ్యామ్. IV కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఈ అమ్మాయికి ఇవన్నీ ఎక్కడ దొరికాయో ఏంటో. ఇది రేర్ డ్రగ్ ఏం కాదు, నాట్ జస్ట్ LSD, వీడ్, కొకేన్, MDMA, హెరాయిన్, ఇంకా ఏవో డిజైనర్ డ్రగ్స్. దాట్స్ అ రూమ్ మ్యామ్, ప్లీజ్ కమ్. నేను దాంతో ఒంటరిగా మాట్లాడాలి. ఉదయాన్నే నాకు ఫోన్ చేసి నేను దొరకనప్పుడు హాస్టల్ వార్డెన్ ప్యానిక్ అయి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది మేడం. అవి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అవి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు. యువర్ సెకండ్ హస్బెండ్ గిఫ్టెడ్ ఇట్ టు మీ. అండ్ యు నో వాట్, ఇది ఈ రోజు నుంచే కాదు, పోయి ఆయన్ని అడుగు. ఇలా పట్టుబడి చెప్పడానికి వేరే కారణం లేనప్పుడు సొంత అమ్మ నాన్నల మీదే నిందలు వేస్తావా? డూ యు నో వాట్ హ్యాపెన్స్ టు మీ ఇన్ దట్ హౌస్? నన్ను ఎన్ని బాధలు పెట్టాడో నీకు తెలుసా? బాబీ, యో బాబీ, హి ట్రీట్స్ మీ లైక్ ఎ సెక్స్ టాయ్. వాట్ జాహ్నవి, నువ్వేం మాట్లాడుతున్నావు? బాబీ నిన్ను కన్న బిడ్డలా చూసుకునే నేను చిన్నపిల్లని కాను. ఒకతను టచ్ చేసినప్పుడు అతని మనసులో ఏముందో తెలుసుకునే మెచ్యూరిటీ నాకుంది. హెల్ప్ మీ అమ్మ, హెల్ప్ మీ అవుట్ ఆఫ్ దిస్. నాకు ఇంకెవరు లేరు. మిమ్మల్ని బెదిరించారని చెప్తున్నారే, ఏ విధంగా బెదిరించారు చెప్పండి అపర్ణా. స్టీఫన్ అన్నయ్య పేరు చెప్పకపోతే నన్ను నా బిడ్డని చంపేస్తామని బెదిరించారు. ఈ బిడ్డకి తండ్రి స్టీఫన్ గట్టుపల్లి కాదు, స్టీఫన్ గారు నాకు తోడుబుట్టిన అన్నలాగా. స్టీఫన్ అన్నయ్యని, ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారిని నేను
క్షమాపణ అడుగుతున్నాను. శరత్, ఆస్క్ హర్. ఎవరు తనని బెదిరించారు? ఐ నీడ్ ఎ నేమ్. వెంటనే కనుక్కో. అనాథ నేను నన్ను ఆశ్రమంలో చేర్చుకొని కాపాడింది స్టీఫెన్. అపర్ణ, చెయ్యని నేరానికి స్టీఫెన్ శిక్ష అనుభవిస్తున్నారని మీరు అంటున్నారా? స్టీఫెన్ అన్నయ్య దేవుడు లాంటి మనిషి. ఆయన్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి. దీనికంటే మనం పింప్స్లా బతికేయచ్చు సంజీవ్. ఐమ్ గోన్ టు బర్న్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ అవార్డ్స్ అండ్ సైటేషన్స్. మనిద్దరం ఎన్నీ స్వప్నాలు కంటూ ఇందులో చేరాం. అండ్ లుక్ అట్ యూ, పొలిటీషియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి మీడియాని కాపాడడానికి కంకణం కట్టుకుని పిహెచ్డి చేసిన డాక్టర్ సంజీవ్ కుమార్, సిఇఓ ఎన్పీటీవీ. అరుంధతి, 15 ఏళ్లుగా మనం భార్యాభర్తలుగా ఉంటున్నాం. ఈ 15 ఏళ్ల కాలంలో ఈ దేశం మారినట్టు ఇంకే దేశమూ మారలేదు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, సో హ్యావ్ వి. 45 crores రుణం ఉంది ఇప్పుడు మన ఎన్పీటీవీకి. ఫండ్స్ ఇచ్చేవాళ్ల ముందు ఎప్పుడూ చేతులు కట్టుకుని నిలబడమే ఈ దేశంలోని మీడియా పరిస్థితి. ఐడియలిజం మై డార్లింగ్ ఇస్ డెడ్. నువ్వు ఇంకా పడుకోలేదా? ఐఎమ్ సారీ ప్రియా, నీకు విషయం అంతా తెలిసే ఉంటుంది. స్టీఫెన్ రిలీజ్ అవబోతున్నాడు, వేరే దారే లేదు. ఏమైంది? జాహ్నవి ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయని చెప్పా? ఏంటి ప్రియా? ప్రియా ఏంటిది? వాట్ హ్యాపెన్? జాహ్నవి, నే ప్రియా, నేను చెప్పాలని అనుకున్నాను, బట్ షీజ్ ఇన్ టు డ్రగ్స్. నే మానేమని చెప్పాను. ఐ ట్రై టు హెల్ప్ హర్, బట్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ జస్ట్ ఫెల్ ఆన్. కూతుర్ని ముట్టుకుంటావా? నా కూతుర్ని, నిన్నెంతో నమ్మాను. ఐ ట్రస్టెడ్ యు. అయినా నా బిడ్డ నువ్వు. నా కూతుర్ని ముట్టుకుంటావా? ముట్టుకుంటా. ముట్టుకుంటా. యు నో, జాహ్నవి నా బిడ్డ కాదు, నీ బిడ్డ. సో ఫ్రాంక్లీ, ఐ డోంట్ సీ అ మారల్ ఇష్యూ హియర్. యు వెల్కమ్ టు డూ వాట్ యు క్యాన్. ఏంటి, జతిన్కి చెప్తావా? చెప్పు. నీ వర్మ అంకుల్కి చెప్తావా? లేక వెళ్ళి పోలీసులకి చెప్తావా? చెప్పు. బట్ దానికంట ముందుగా నీ కూతురు ఈ సిటీలో ఎంతమంది డ్రగ్ పెర్లర్స్తో కాంటాక్ట్లో ఉందో నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది. తను వాళ్ళతో మాట్లాడింది, డ్రగ్స్ కొనింది, ఆ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అవి మాత్రం చాలు తనని నార్కాటిక్స్ కేసులో జైల్లో వేయడానికి. షీ టర్న్డ్ 18 లాస్ట్ వీక్, రైట్? సో కనీసం 6 ఏళ్ళైనా జైల్లో ఉండాలి. పోతే సో ఇఫ్ యు ఆస్క్ మీ, మనం ఇక్కడే ఈ క్షణం నుంచే దీన్ని మర్చిపోవడం మంచిది. అలా కాక దీన్ని బయటపెట్టి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలన్న ప్లాన్ ఉంటే జయదేవ్ని, పీకే రామ్దాస్ని ఎలా లేకుండా చేశాను, అలాగే నిన్ను, నీ బిడ్డని లేకుండా చేయడం ఈ బాబీకి తెలుసు.
స్టీఫన్ ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? గత 25 ఏళ్లుగా ఎలాంటి సహాయం చేయని వాడు ఇప్పుడేం చేస్తాడు మీకు? నా పిల్లలు నేను చెప్పినట్టు మాత్రమే విని పెరగాలని నేను ఏనాడు పట్టుబట్టలేదు. జయదేవుని పెళ్లి చేసుకుంటానని నువ్వు అన్నప్పుడు దానికి నేను ఎదురు చెప్పకపోవడం తనంటే నాకిష్టమైనందువల్ల కాదు, నీకిష్టమైనందువల్ల. బట్ జయదేవు కాదు బాబీ, నాకు భయంగా ఉంది తల్లి. ఏదో ఒకరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళనిపించినప్పుడు ఈ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు. స్టీఫెన్, స్టీఫెన్. అందరూ ఉన్నారుగా, రాధమ్మ, పుష్పమ్మ, అక్కయ్యలున్నారు. ఒకవేళ నేను లేకపోయినా మీ అందరి పుట్టినరోజులకి, పండగలకి, పబ్బాలకి గిఫ్ట్లు పంపిస్తాను. అన్నా, ఎలక్షన్స్లో మీకు బదులుగా నేను నిలబట్టానికి ఒప్పుకున్నానంటే ఇక్కడ మీకంటూ కొన్ని బాధ్యతలున్నాయి కదా, వాటిని వదులుకోవడానికి మీకు ఇష్టం ఉండదు. మీరు ఇక్కడ లేరు కదా అని వర్మగారు మిగతా వాళ్ళతో కలిసి వాళ్ళ మనుషులు కొందరిని ఇక్కడ నిలబెట్టి గెలిపించాలని చూస్తున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి అన్నా. అన్నా అన్నా, నాకు సాయం చేయండి అన్నా. చల్లగా ఉండు. నేను కొంచెం పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. కొడుకు ఎలా ఉన్నాడు? ఎవరన్నా? అపర్ణ కొడుకు. బాగున్నాడా? ఉన్నాడు. చాలు నాకు, వెళ్ళు. స్టీఫన్, నేను చెప్పమ్మా. నిన్ను ఓసారి కలవాలి. మనం కలుసుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని రామదాస్ గారు ఆ రోజే చెప్పారు. దీనికోసమే ఆ రోజు ఎంచుకున్నారు ఈ చర్చిని, ఈ శ్మశానాన్ని. ఇప్పుడు మన మధ్య రామదాస్ గారు నా కోసం ఆప్యాయంగా తెరిచి ఉంచిన తలుపులు లేవు. ఆకలి ఎరిగి అన్నం పెట్టిన ఆ చేతులు లేవు. ఔదార్యంతో చూసిన ఆ చల్లని చూపు లేదు. కానీ ఈరోజు నేను చెప్పబోయేది నువ్వు వింటావు, నాకు తెలుసు. నాకు ఊహ తెలియకముందే చనిపోయిన మా నాన్నకి నక్సలైట్ అని ముద్ర వేసి కనీసం ఖననం చేయడానికి కూడా ఇంత చోటు ఇవ్వలేదు ఈ శ్మశానంలో. మా నాన్నని పూడ్చిన చోటు ఆనవాలు తెలియలేదు. గాలివానలకి చర్చి కూలిపోయింది. 12 ఏళ్ల వయసులో అమ్మను కూడా కోల్పోయి అనాథగా నించిన నా ముందు రామదాస్ గారు ఒక దేవుళ్లా ప్రత్యక్షమయ్యారు. ఆ దేవుడు ఊహించిన ఈ రోజున ఇంకో సాక్ష్యం కూడా కావాలనుకున్నాను. మా అమ్మ సమాధి. ఇప్పుడు చెప్పు. Oh.
ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డ్ నా చేతుల్లో ఉంది మేడం. సిటీలోనే పెద్ద డ్రగ్స్ పెడ్లర్ తో జాహ్నవి కాంటాక్ట్ లో ఉంది. భయపడద్దు, నేను ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కొంచెం నన్ను అడ్జస్ట్ చేసుకుపోతే మంచిది. ఫోన్ చేస్తూ ఉంటా, ఎక్కడైనా సరే ఓకే. చెప్పాల్సినంత చెప్పావుగా, నువ్వు వెళ్ళు, ఇక నేను చూసుకుంటా. నేను తిరిగి వస్తాననే నమ్మకం నాకు లేదు ఫాదర్. ఇక మనం కలుసుకోలేమనుకుంటా. నేను ముందెప్పుడు నిన్ను అడగని ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్తావా? 15 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిన నువ్వు ఆ పై 26 సంవత్సరాలు ఎక్కడున్నావు? అదుగో ఉన్నాడే యేసునాథుడు. గెలీలియో నుంచి కనపడకుండా పోయాక 18 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడని సదా ఆయనకి సేవ చేసే మీరు ఆయన్ని అడగలరా ఫాదర్? దానికి సమాధానం చెప్తే నేను సమాధానం చెప్తాను. ఇంతవరకు ఎప్పుడు నేను మిమ్మల్ని అడగని ప్రశ్న ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్తారా? పీకే రామదాస్ అనబడే పీకేఆర్ నా కన్న తండ్రా. బాబు, చర్చలోకి వెళ్ళి ప్రభువును ప్రార్థించు. వెళ్ళు. రామదాసు, నువ్వు నిజం చెప్పాలి. నీ కన్నబిడ్డేనా వాడు? వద్దు, సమాధానం చెప్పొద్దు. సమాధానం చెప్పొద్దు. స్టీఫెన్, ఇక నువ్వు ఇక్కడికి రానట్టయితే ప్రభువు ముందు మోకరెళ్ళి పాప ప్రక్షాళన చేసుకువెళ్ళు. చేసిన పాపాలకే పాప ప్రక్షాళన ఉంటుంది ఫాదర్, చెయ్యబోయే పాపాలకి కాదు. ఆ ప్రభు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాడు. ఆ ప్రభు కృప నీకెప్పుడూ ఉంటుంది. నా చెయ్యి పడాల్సిన బుగ్గ మీద ఆహా, ఏం పెదవులు సార్. ఇది కొంచెం ప్రాబ్లం ఉన్న ఏరియా, జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, సౌండ్ రాకుండా చేయాలంటావా? పోరా. సార్, ఏదైనా ప్రాబ్లం వస్తే హారన్ కొడతాను. అరే పోరా, ఏం ప్రాబ్లం రాదులే. నువ్వు వెళ్ళి భోజనం చేసరా, కొంచెం లేట్ అవుతుంది. రంగమ్మా మంగమ్మ, ఏం పిల్లడు. ఎన్నాళ్ళుగా ఆశపడ్డాను గోమతి. ఎన్ని సీరియల్స్లో నా మతి పోగొట్టావో తెలుసా? లైట్ ఆన్లోనే ఉండని నీకు ఓకే కదా? నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఈ వెదవకుడు. వెళ్ళి చూసొస్తాను. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నా
నిన్ను క్షమించి వదిలేశాను, కానీ నువ్వు రామదాస్ గారి కుటుంబం జోలికి వెళ్ళావు. అది నేను సహించను. తమ్ముడు మహాలింగం, నువ్వు తాడింతంతే నిన్ను తాడింతంతాను. బాబీ ఇప్పిస్తానన్న ఫండ్స్ చేతికి రాకపోతే మాక్సిమం ఇంకో నెల, ఆ తర్వాత వీ విల్ హ్యావ్ టు షట్ షాప్. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాను. దీనికంటే ఈ ఛానల్ని మూసేసుకుని పోవచ్చు. నువ్వు ఈజీగా అనేసావు. స్టీఫెన్, వాట్ ది హెల్? అవును, నిజాలు మాత్రమే చెప్పాల్సిన వాళ్ళు అబద్ధాలు చెప్పుకుని బతుకుతున్నారు. వాట్ ద హెల్? స్టీఫెన్, వి ఓ యు ఎన్ అపాలజీ. అపర్ణ తనది జెన్యున్ కన్ఫెషన్ అని నమ్మి రాజకీయాలు, మీడియా ఒకే ఎముకని రెండు వైపుల నుంచి చీల్చుకుని తినే గుంట నక్కల్లాంటివి. కొద్ది రోజులు నేను ఆ ఎముకగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్స్ ఆల్ రైట్. మీ ఎన్పిటీవీకి ఒక ఫండింగ్ ఇష్యూ ఉందని నాకు తెలుసు. ఫండింగ్ చేస్తారన్న విమల్ నాయుడు మిమ్మల్ని ముంచేశాడు. మీ అప్పుని నేను ఇప్పుడే తీరుస్తా, బట్ ఈరోజు నుంచి ప్రియదర్శిని రామదాస్ చెప్పినట్టే ఉండాలి మీ ఎడిటోరియల్ పాలసీ. అండ్ యువర్ ఫస్ట్ అసైన్మెంట్ విల్ బి ద కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. రేపు సాయంత్రం 5 గంటలకి ప్రెస్ క్లబ్లో చితిన్ రామదాస్, ప్రియదర్శిని రామదాస్ ఇద్దరు కలిసి జరిపే కాన్ఫరెన్స్ అయి ఉండాలి. స్టీఫెన్, ఎన్పిటీవీ ఫండింగ్ ఇష్యూస్ మీరు అనుకుంటున్నట్టు అంత చిన్న. You have a message. 45 crores? Happy? But ee deal NPTV CEO Dr. Sanjeev, Chief Editor Arundhati Sanjeev, M&M company tho chesin lantidi kaadu. Idi naatho deal. This deal is with the devil. Stephen, shirt ki raktum. Karshakundi kada madam. కలుపు తీయడానికి దిగాను. హలో జతిన్, నీ కార్ లోపల ఓ బాక్స్ ఉంది. అందులో ఉన్న ఫోల్డర్స్, ఫైల్స్ నీకు చెందినవే. ఏంటి? హలో, నేను చెప్పేది ఏంటంటే, స్టీఫెన్ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి రిజైన్ చేసి వెళ్ళాడు. ఐయుఎఫ్ మొత్తం నా గుప్పెట్లో. జతిన్ రామదాస్, పీకేఆర్ సన్ ఇస్ మై పపెట్. ఐ ప్రామిస్ యూ, మీరు నష్టపోయిన డబ్బు వడ్డీతో సహా నేనిస్తాను. వీఆర్ ఆన్, జస్ట్ మూవ్ ద ఫండ్స్ ఆఫ్ ఫ్రెష్. ఆ బోల్,
1 minute, Bobby. ఈ డాక్యుమెంట్స్ కాపీస్ని నేను ఎన్ఐఏకి యాంటీ నార్కోటిక్ స్క్వాడ్కి పంపించాను. ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ 17 అఫెన్సెస్ అగెన్స్ట్ ప్రాపర్టీలో ఉన్న 84వ సెక్షన్లో ఒక్కొక్క సింగిల్ సెక్షన్ ప్రకారం విమల్ నాయుడు ఒక నేరస్తుడు. డ్రగ్ పెడలింగ్ విషయానికి వస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ చరిత్రలోనే ఇతను ఒక క్లాసిక్ అఫెండర్ అవుతాడు. అక్క ఇన్వాల్వ్ అయిన ల్యాండ్ డీల్స్లో తనకే తెలియకుండా పోయినా కూడా తను సంతకం పెట్టిన ఇల్లీగల్ ల్యాండ్ డీల్స్ని నిష్పక్షపాతంగా అన్వేషిస్తామని నేను మీకు మాటిస్తున్నాను. దీనివల్ల ఎలాంటి శిక్ష పడినా అనుభవించడానికి నేను మా కుటుంబం తయారుగా ఉన్నాం. మిస్టర్ విమల్ నాయుడు ఇస్ అన్ యాంటీ నేషనల్ క్రిమినల్. హలో, నాకు ద్రోహం చేసి నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావా? నువ్వు వచ్చింది నేరమ్మా. నాకే నిన్నెలా లేపేయాలో నాకు తెలుసు. నీతో ఎవరు చెప్పారా నూరమ్మంటే నేను వచ్చానని? మా అన్నయ్య రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను. అబ్దుల్, జస్ట్ గెట్ మీ టు మాల్డీవ్స్. ఎ చాపర్, ఎ స్పీడ్ లాంచ్, ఎనీథింగ్. అక్కడి నుంచి ఐ ఫైండ్ మై వే టు దుబాయ్. నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోగా నేను అన్నీ సరిచేస్తాను. నేను చెప్పాను కదా బాబాయ్, బాగా ఆలోచించుకునే యాట్లోకి దిగాలి అని. ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఫియోదర్ అనుమతి కావాలి. అండ్ హీ విల్ బి బ్యాక్ టు నైట్. వర్మగారు, ఈ ఫైల్స్లో విమల్ నాయుడు అనే పేరు ఎక్కడెక్కడ ఉందో దాంతోపాటు మహేష్ వర్మ అనే పేరు కూడా ఉంది. అయినా దాన్ని నేను ఎందుకు బయటపెట్టలేదో తెలుసా? మీ 40 ఏళ్ల రాజకీయ జీవిత అనుభవం నాకు అవసరమవుతుంది. ఇక నుంచి నేను చెప్పినట్టు విని మంచివాడిగా నాతో ఉంటే ఈ ఫైల్స్ యొక్క ఒరిజినల్ కాపీస్ బయట ఎవరికి తెలియకుండా నా లాకర్స్లో సేఫ్గా ఉంటాయి. ఇక నువ్వు చెప్పినట్టే బాబు. ఇకపోతే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పూర్వం మా రైల్వే బ్రిడ్జ్, ఇల్లు, స్కూలు, ఎదురుగా వచ్చే రైలు బండి, మోచేత్తో ఒక తోపు, ఒక నెట్. మీ పాత ఫ్యామిలీ ట్రిక్స్ని నా మీద ప్రయోగించాలనుకుంటే చెప్పి చెయ్యండి. విన్నారా? స్టీఫన్ గట్టుపల్లి తండ్రి ఎవరన్నా మీ సందేహాన్ని పక్కన పెట్టండి, నేను స్టీఫన్కి తమ్ముణ్ణే. రేపు ఉదయం అరెస్ట్ వారెంట్తో ఎన్ఐఏ టీం ముంబైలో ల్యాండ్ అవుతుంది. దానికంటే ముందే నాకు వాడు కావాలి ప్రాణాలతో. హో జాయేగా భాయ్జాన్. Think you can with me and walk away? You should have known who you were dealing with. Secure, perimeter locked. Stephen. Priya.
బాబీ నా ఎదురుగానే ఉన్నాడు. నేనేం చేయాలి? Kill that bastard. బాబీ, నువ్వు సైతాన్ వేదం వలించడం విన్నావా? యహెచ్కేల్ 25:17 పాత నిబంధన. అత్యాశతో ఓ దొంగల ముఠా నేరాలు చేస్తూ న్యాయాన్ని సంరక్షించే మంచి వాళ్ల దారికి అడ్డు తగిలింది. అదో పాతాళంలో ఉన్న మంచివాడికి చెయ్యిచ్చి పైకి లాగేవాడు ఆశీర్వదించబడతాడు. కారణం, వాడు తోబుట్టువాడికి సంరక్షకుడిగా, దారి తప్పే వాళ్ళకి మార్గదర్శకుడిగా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి. అందువల్ల నా తోబుట్టువుల్ని ఎవరైనా అంతం చెయ్యాలని చూస్తే వాళ్ళని అంతం చేయడానికి నేను తప్పకుండా వస్తాను. నా వల్ల బాధించబడ్డ శత్రువులు తెలుసుకుంటారు నేనే నా వాళ్ళని కాపాడడానికి వచ్చిన రారాజునని. ఏకైక రారాజు చేయబడ్డారు. మాజీ ముఖ్యమంత్రి పీకే రామదాస్ గారి అల్లుడు ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్త అయిన విమల్ నాయుడు ముంబైలో అనుమానాస్పద రీతిలో హత్య చేయబడ్డారు. ఆయన వయసు 46 ఏళ్లు. ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో చీకటి సామ్రాజ్యపు దాదాల మధ్య జరిగిన బాంబుల దాడి మరియు తుపాకుల పేలుడ్లలో విమల్ నాయుడుతో పాటు 10 మందికి పైగా చనిపోయారని ముంబై పోలీసులు తెలియజేశారు. విమల్ నాయుడు అక్కడికి ఎందుకు వెళ్లారు, ఎలా వెళ్లారు అన్న విషయాన్ని ముంబై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. చంపబడ్డ వారి శవాల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినట్టు తెలుస్తోంది. పోస్ట్మార్టం అయిన తర్వాత శవాలను వారి బంధువులకి అప్పగిస్తామని తెలియజేశారు. మనకి ఇప్పుడు వచ్చే మామూలు కూడా రావడం లేదు, అందుకని నేను పార్టీ ఆఫీసులో ఉన్నోళ్ళు ఒట్టి దగ్గులు బాజీలు, ఎవ్వడిని నమ్మలేకపోతున్నాం. మనం కలుసుందా మహేంద్ర, వర్మగారికి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆయన మనకు అండగా ఉంటే ఆ జతిని వదిలించుకోవచ్చు. వర్మగారు చనిపోయాక ఆ తర్వాత మన ఇద్దరిదే రాజ్యం. కరెక్టే, అలా ఏదో ఒకటి చేస్తేనే కానీ ఈ కాలంలో బతకలేం. బట్ చక్రం తిప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. పార్టీ కోసం ఫండ్ ఇప్పిస్తానన్న బాబీ గారు పైకి వెళ్ళిపోయారు. ఒక అతను ఉన్నాడు, నేను ఫోన్ చేసి చూస్తాను. ఎవరు సార్? నే సిప్రాతన్ ఇక్కడే ఉన్నాడు. ఇస్తాను. ఇందా. ఎవరు? నువ్వు విషయాలన్నీ వివరంగా చెప్పు. హలో, దిగండి. లోపలికెళ్ళండి. మిలాన్, ఏ స్మాల్ స్టేట్ ఇన్ ఇటలీ, వాజ్ రూల్డ్ బై ఏ డ్యూక్ నేమ్డ్ ప్రాస్పెరు. దీన్ని మా స్టీఫన్ అంకుల్ మీకు ఇవ్వమన్నారు. ప్రియమైన గోవర్ధన్, మీరు నా గురించి తెలుసుకున్నదంతా నిజమే. ఈ రాష్ట్ర ప్రజలు భయపడని, భయపడాల్సిన విషపూరితమైన రాజనాగం నేనే. మీరు నా గురించి తెలుసుకున్న విషయాలన్నీ నిజాలే. మీరు ఎంచుకున్న దారిలో ముందుకు సాగుతూ వెళ్ళండి. ఈ రాష్ట్రానికి మీ అవసరం ఎంతైనా ఉంది. మీరు ఉత్తరం చదువుతున్న సమయానికి మీరు ఊహించిన ఒక బహుమతి మీకోసం వేచి ఉంది. మా ఆశ్రయంలో స్వచ్ఛమైన స్నేహితుడను, మీ ద్వేషానికి పాత్రుడను ఇట్లు మీ ప్రియమైన
లూసిఫర్ 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 I, Jatin Ramdas, do swear in the name of God. పచ్చగా సస్యశ్యామలంగా తొలతూగుతున్న ఈ ఊరిని చూసి ఇది ఒక స్వర్గభూమి అని మొట్టమొదటిసారిగా అన్నది ఏదో ఒక ప్రకటన కంపెనీలో జీతానికి పనిచేసే సంపాదకుడు అనుకుంటాను. ఎన్నో దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతోందని ఇప్పుడు ఈ ఊరు నమ్ముతోంది. కానీ ఈ ఊరి ప్రజలకు తెలియదు ఇంతకాలం వీరిని కాపాడుతున్నది దేవుడు కాదు అన్న సత్యం. ఇక ముందు కూడా వీళ్ళని కాపాడబోయేది దేవుడు కాదు. ఇది దేవుడి రాజ్యం కాదు, స్వర్గం నుంచి బహిష్కరించబడిన దేవదూతల రాజ్యం. ఇది నేను పుట్టి పెరిగిన ఊరు, నా సొంత ఊరు. గోవర్ధన్ భాషలో చెప్పాలంటే ఇది లూసిఫర్ సామ్రాజ్యం.